ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అందరికి నమస్కారం అండి. నేను సుమగారి ఇంట్లో పని ఉండి. మరి నేనెవరు పనికి మాలో ఉన్నా? నేను పని ఉండే, నేను పని ఉండే. అయినా పనులు ఏంటి, బట్టలు ఏంటి అని అనుకుంటున్నారా? కండక్ కదండి, సుమగారు కుట్టించారు మాకు. ఇంత ముందు ఆ ఈవెంట్ ఈవెంట్ అంగం తిరిగి వాళ్ళం, ఇప్పుడు ఆ అంట్లు ఈ అండగా తోముకుంటున్నాం ఇంట్లో. అంతకు ముందు స్కిట్లు ఉతికి ఆరేసే వాళ్ళం, ఇప్పుడు బట్టలు ఉతికి ఆరేయాల్సి వస్తుంది. అయినా ఈ పని బతుకులు ఏంటి బాబు? ఈ పని మనిషికి ఇంకోసారి లైఫ్ లో పుట్టకూడదురా మనం. అసలు పని మనిషి గురించి అర్థం ఏంటో నీకు తెలుసా? ఏంటి అది? పని చేసి మనీ తీసుకుని నీ దగ్గర ఖర్చు పెట్టేదేరా పని అంటే. నువ్వు సూపర్ రా, పెద్ద మేధావులా మాట్లాడుతున్నావే, నేను అడిగే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. ఏదైనా చెప్తా. మనిషికి ఉండాల్సింది పరువు, ఉండకూడదు కరువు. మనం అందరికి ఇవ్వాల్సింది అంబిషన్, ఇవ్వకూడదు మన మిషన్. మన మిషన్ మనిషి ఆనందంగా ఉండదు ఎప్పుడు? లవర్ ని బేబీ అని పిలిచినప్పుడు. మరి బాధగా ఉండదు ఎప్పుడు? బేబీయే మన లవర్ అయినప్పుడు. చివరిగా ఒక ప్రశ్న, నువ్వు సంక నాగిపోయావని తెలిసింది ఎప్పుడు? నీతో పరిచయం అయినప్పుడు. దేవుడా, మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నా కానీ అమ్మగారు ఎక్కడా? అమ్మగారు ఎక్కడా? అమ్మగారు నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకి, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా స్టూడెంట్స్ అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు. అమ్మగారు వచ్చేసారా? ఆ లేదు, నేను రాలేదు, నా ఆత్మ తిరుగుతోంది ఇక్కడ. ఏంటో దేవుడి దయ వల్ల ఈ మధ్య నా జీవితం ఒక పువ్వు ఆరు కాయలుగా హాయిగా ఉంది. ఒక పువ్వు ఆరు కాయలు ఏంటండి? మూడు పువ్వులు ఆరు కాయలు కదా, మిగిలిన రెండు పువ్వులు మీరు కదా. అలా అంటారేంటండి? ఇందాకే మీ పేరు మీద గుడికి వెళ్ళి అర్చన చేయిస్తే. నా బంగారు కొండ ఇదిగో, నా పేరు మీద అర్చనా? థ్యాంక్ యూ అండి. మరేం నువ్వేం చేయించలేదా? మేడం ఇంట్లో దేవతను పెట్టుకుని గుడికి ఎవరైనా వెళ్తారా? ఇరవై వేలు పెట్టుకో నువ్వు. అసలు ఏమండి ఇది, ఈ పదివేలు మీరే ఉంచుకోండి. వాడు దేవత అంటే మీరు ఎలా నమ్మారండి? మీరందరూ చెప్పినా చెప్పకపోయినా రాజీవ్ కనకాల నన్ను దేవత అనుకుంటున్నాడు, అది చాలు ఈ జీవితానికి. కాదండి, మీరు సుమా ఆడ్డాని ఒక షో చేస్తున్నారు ఓకే, కానీ మణికొండలో మీ ఇంటికి కూడా సుమా ఆడ్డాని పెట్టారంటే సుమా నిలయమో రాజీవ్ నిలయమో అని పెట్టాలి. కానీ సుమా ఆడ్డాని ఆ ఇంటికి పేరు పెడితే తప్పేంటి? షో అనుకోని స్టూడెంట్స్ అందరూ ఇంటి ముందుకు వచ్చి తప్పట్లు కొడుతున్నారు. అవునా? నాకు తెలియలేదు. అమ్మా నాలుగు కెమెరాలు అక్కడ కూడా పెట్టించరా? ఓ అక్కడే చేసేస్తారా షో? అక్కడే చేసేస్తాం. ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? పనులు చేయరా? మేము పనులు చేయట్లేదా? మీరు పనులు చేయట్లేదు. ఎండనక వాననక రేయనక పగలనక దుమ్మనక దూలనక రాయనక పగలనక చెట్టనక పుట్టనక చెట్టనక పుట్టనక ఉండే ఉంటాడులే నాకు తెలుసు. బాగనక వంకనక కోడి కూత కుయ్యగానే స్నానం చేసి సెంటు కొట్టి బండి తీసి బయటికెళ్ళి వీధి చివర ఒక్క అమ్మాయిని దొరుకుతానే కాపు కాచి పిల్ల జల్ల ముతక ముసలి అమ్మా నాన్న ఊరంతా ఏకమై మమ్మల్ని కాలర పెట్టి లాగి పెట్టి నాలుగు కొట్టి పళ్ళు రాళ్ళ కొట్టి అన్ని చేసినా కూడా సిగ్గుమాలుగా మళ్ళీ అదే పనులు చేస్తున్నాం మేము. మమ్మల్ని పనులు చేయట్లేదు అంటారు మీరు? అంత మాట అంటారా? మీరు చేస్తున్నటువంటి ఈ సిగ్గుమాలిన పనుల గురించి కాదు నేను అడిగింది, ఇంట్లో పనులు చేయట్లేదా అని. ఇంట్లో పనులు అంటే కష్టం, బయట పనులే మాకు ఎక్కువ. బయట పనులే మాకు ఎక్కువ. పండగ ఎలా జరుపుకుందాం అండి? మన యాంకర్లు వస్తున్నారు, యాక్టర్స్ వస్తున్నారు. అనసూయ వస్తుందా? శ్రీముఖి వస్తుందా? రష్మి వస్తుందా? తగ్గించుకుంటే మంచిది. లెట్స్ వెల్కమ్ ఆల్ అవర్ గెస్ట్ టుడే. సుమాది దీపావళి కదా, అందుకనే దీపాలు తీసుకొచ్చాను మీకోసం. మంచిదైంది నాగుల చవితికి రాలేదు ఈమె.
పావులు తీసుకొచ్చేది. కానీ ఎప్పుడు గలగలా మాట్లాడుతూ ఇంత బిజీ బిజీగా ఇలా స్టేజ్ మీద కనిపిస్తారు కదా, ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా ఖాళీగా ఉండేటప్పుడు ఏం చేస్తారని చూడాలి నా కోరిక అబ్బా. అది వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయన కోరిక కూడా, ఎప్పుడైనా ఆవిడ ఒంటరిగా. మీరు కూడా ఇప్పుడు చూసినా బిజీ బిజీ బిజీగా ఉంటుంటారు ఇలా నవ్వుతూని. మీరు గదిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారబ్బా? ఇక్కడ కాకపోతే ఆదిలా ఉన్నాడు, అక్కడైతే ఆదిమానంలో ఉంటాడు, అర్థమైందా? ఆదిమానంలో ఉంటాడు, అర్థమైందా? అక్క ఈ వీళ్ళు ఏ రేంజ్ లో ఆకలితో ఉంటారు తెలుసా? మీ ఇంటికి వచ్చే ముందు ఒక రెండు కుక్కలు నా మీద ఎగపడ్డాయి కూడా. అయినా ఎగబడింది కుక్కలు కాదు, మేమే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అయితే అక్క ఒక చిన్న డౌట్, మిమ్మల్ని అందరూ అక్క అక్క అని పిలుస్తుంటారు కదా, మా అందరికి ఇన్స్పిరేషన్ మీరు, ఎలా ఫీల్ అవుతుంటారు? చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాను. అందరూ కిలోలు కిలోలు మేకప్ వేసేసుకొని మీ ఏజ్ ని దాచేసి నన్ను మాత్రం అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు. సరే మీరు వచ్చారు, ఇవాళ దీపావళి పండక్కి బోలెడన్ని అరేంజ్మెంట్స్ చేసాం. రే చేశారు కదా? ఆ చేశాం. ఆ మీరు వెళ్ళి కూర్చోండి, మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ప్లీజ్ అది నేను వస్తుంటే నవ్వింది మళ్ళీ చెండు అన్నాడు. సరిగ్గా చూడాల్సింది ఇమానీల్ గడు గుండనే వాళ్ళు. ఎంట్రీ ఇచ్చారు ఓకే, సంటన్న మీకంటే సీనియర్ కదా, అవును. ఆయన వెనక్కి కనెక్ట్ చేసి మీరు ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు అసలు చూసేంత ప్లేస్ ఇస్తున్నారు నాకు, వాళ్ళు ఇలా ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు. సరే మీరందరూ యాంకర్లు కొంచెం ఎక్కడో అక్కడ నీకేం పనిరా, ఎవర్రా నువ్వు? కొడంగల్ శేఖర్. కొడంగల్ శేఖర్, నీ వీడియోలు ఎంతవరకు వచ్చాయి? నీ వీడియోలు ఎంతవరకు వచ్చాయి? కామెంట్ లో వీడియోలు ఎంత వరకు వచ్చినాయంటే నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పకూడదు. శ్రీ సత్య పండగ కాబట్టి అడుగుతున్నాడు, నీకంటూ వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు ఎలా పుడదాం అనుకుంటున్నావు? ఈ జన్మలో మనుషులో పుట్టేశాను కాబట్టి నెక్స్ట్ జన్మలో అందరికి నీడనిచ్చే చెట్టులా పుడదాం అనుకుంటున్నా. మీరు? నేను ఒక చెత పురుగులా పుడదాం అనుకుంటున్నా. ఆ చెట్టుని తినేయాలి ఎలాగైనా. అమ్మా 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 అమ్మానా, నేనేమైనా ఇంద్రజమ్మ అనుకుంటున్నావా? పండు పండగ సందర్భంగా అడుగుతున్నా, ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావు? రోహిణి లాంటి దాన్ని చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? పరాయి మగాడు చూడ్డు కదా. పరాయి మగాడు నువ్వు కూడా చూడలేవురా, అలా చేసుకో. అయ్యి బాబు, అయ్యి బాబు. మీరందరూ కాదు కానీ మా విష్ణుప్రియ వచ్చింది. మేడం, విష్ణుప్రియకి యాంకర్ అందర్ లో ఒక స్పెషాలిటీ ఉంది మేడం. ఏంటది? త్వరగా ఫీడ్అవుట్ అయిపోయింది, త్వరగా ఫీడ్అవుట్ అయిపోయింది. సరే సరే మీరందరూ వెళ్ళి కూర్చోండి. ఇంకా అమ్మగారు ఇక్కడ కూడా మీరేనా? మొదలెట్టేద్దాం అసలు కార్యక్రమాలు, మీరేనా నేనేనా, కదా అందరం కలిసికట్టుగా చేసుకుందాం. దీది వన్ మినిట్ వన్ మినిట్. దివాళీ రోజు మా అందరిని పిలిచారు, మీరు వెళ్ళి ఈ ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే. మేము ఇంతమంది ఉన్నాం కదా, మేము యాంకరింగ్ చేసేస్తాం ఈ రోజు. రిలాక్స్ రిలాక్స్. మనం ఉండంగ వాళ్ళేంటి యాంకరింగ్ చేసేది? మనం ఉన్నాంగా కొత్తగా చేసేది ఏముంది అంటే, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము, చేస్తూనే ఉంటాం. మరి ఏంటి ఇప్పుడు, మా అమ్మగారు రెస్ట్ తీసుకుంటే మీరు యాంకరింగ్ చేస్తారా? అప్పుడు ఆడియన్స్ రెస్ట్ తీసుకుంటారు, మీరు వద్దు. ఏ మాకెందుకు? హాయ్ హలో వెల్కమ్. చాలు ఆపే. కొత్త హంగులతో కొత్త అందాలతో మేము చేస్తాం కదా. ఒక్కోసారి హంగులు గింగులు అన్నారంటే నువ్వేమన్నా పోవే పోరా అన్నావు, ఆడియన్స్ ఏమన్నారు పోవే పోరా అన్నారు, వెళ్ళిపోయారు. ఇదిగో ఈ రోజు మీరందరూ రిలాక్స్ అవ్వాలని, మీరెవ్వరూ యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేకుండా నేను ఇంకొకరిని పిలిచా. ఇంకొకరిని పిలిచారా? మిమ్మల్ని చూడలేక తచ్చిపోతుంటే ఇంకొకరేంట్రా బాబు? మనకి మనకి గొడవలొద్దు, ఈ పండగ రోజు నేను ఒకళ్ళని పిలిచాను, వాళ్ళు వచ్చేస్తారు. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటే, అరె నీకు నాకు డేటింగ్ పార్టీ.
మేముకి ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. మొత్తం శిల్ప ఏమో ఇటు విష్ణుప్రియ ఏమో అటు. సీనియర్ యాంకర్స్ వర్సెస్ జూనియర్ యాంకర్స్. అక్క మరి నేను అటు వస్తానా ఇటు వస్తాను? మనిద్దరం అటు ఇటు. కానీ ఏ ముహూర్తాన పెట్టావో అక్క మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని. నిజంగానే నీ ముందు నేను యాంకరింగ్ చేయడం నిజంగానే రాని రోజు. పోనీలేను, నేను వెనకాల ఉంటాను అక్కడి నుంచి. నేను వెనకాల ఉంటాను అక్కడి నుంచి. ఎనీవేస్ అక్క, ఈ రోజు అందరినీ హ్యాండిల్ చేస్తా. మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, గట్టిగా చప్పట్లు మనసు మొక్కకి. ఇప్పుడు చెప్పండి అబ్బా. నువ్వు వస్తే సెట్ కి ఏదో తెలియని ఒక లోటు ఉంటదబ్బా, ఒక లోటు ఉంటదబ్బా. లోటా లోటానా? కళ్ళుంటది అని అన్నా. నువ్వు చెయ్యి కామెడీ. ప్రతి ఈవెంట్ లో మీరిద్దరు పక్కనే ఉండడం అలవాటు అయిపోయి నాకెందుకో ఒంటరిగా ఫీలింగ్ ఉంది. రండి ఇద్దరు. వస్తానా? ఒక్క విషయం చెప్పాలి. విష్ణు ఏమనుకోగా చెప్తే ఒకే ఒక మాట చెప్పు. నువ్వు పద్దాక ముందుకు రాకు, ముక్కు కనపడదు, సుమగారు కనపడట్లా. ఇప్పుడు ఏంటి ఇక్కడ మ్యాటర్ ఏంటి, గొడవ ఏంటి? అక్క చెప్పింది సీనియర్ యాంకర్స్ జూనియర్ యాంకర్స్ మధ్య గొడవ. యాక్చువల్లీ సీనియర్ యాంకర్స్ జూనియర్ యాంకర్స్ ఎవరు అనేదే గొడవ ఇక్కడ. మీ అందరికీ న్యాయం చేయాలనంటే ఈ దివాళీ పండుగ రోజున ఎవరైతే ఎంటర్టైన్మెంట్ టపాసులు ఎక్కువ గట్టిగా పేలుస్తారో వాళ్ళే గెలిచినట్టు. సీనియర్స్ ఓకే, జూనియర్స్ ఓకే, ఓకే. ఇంతకీ మీరిద్దరు ఎవరి సైడ్? హలో, మీరిద్దరు మా సైడ్? మా ఇంట్లో పనికొచ్చారు. పనోళ్ళా? మేం పనోళ్ళం అయినా పర్లేదండి, పనమ్మాయినే యాంకర్ గా పెట్టారు. అది అక్క అందరూ వచ్చారు. బట్ నాకెంతో ఇష్టమైన ఇంకో వ్యక్తి కూడా ఈ రోజు ఈవెంట్ కి సపోర్ట్ గా ఉంటానని వస్తున్నారు. వాళ్ళకో వీళ్ళకో కాదు, మన అందరికి. పిలిచేనా? ఎవరది? ఆయన ఎవరో కాదు, హీఈస్ నన్ అదర్ దెన్ చమ్మక్ చంద్రలక్ష్మి. కాదు, ఆయన ఏదో సినిమా ప్రమోషన్ కి వచ్చినట్టు వచ్చాడు. ఇదంతా ఓకే అక్క, అందరూ వస్తున్నారు, బావే రావట్లేదు. ఎక్కడున్నాడు? బావకి బాంబులు అంటే కొంచెం భయం అమ్మా, దాచిపెట్టా. ఇంత పెద్ద బాంబు పెట్టుకున్న తర్వాత ఈ చిన్న బాంబులు ఏం చేస్తావ్? అంటే ఇక్కడ ఐటమ్ బాంబులు ఉన్నాయి కదా, అందుకని. సో చంద్ర, ఎలాగో వచ్చావు కాబట్టి ఇటు పక్కనేమో సీనియర్ యాంకర్లు ఉన్నారు, ఇటు పక్క జూనియర్స్ ఉన్నారు. మరి నువ్వు ఎవరి వైపు వెళ్ళి కూర్చుంటావు? అరే అరే చంద్ర, అరే ఇప్పుడు మేము జూనియర్స్, వాడు సీనియర్స్ రా. నువ్వు జూనియర్ వా, నువ్వు జూనియర్ వా. మీకు ఏజ్ ఎక్కువ కావాలనుకుంటే అటు వెళ్ళండి, తక్కువ అని అనిపించుకోవాలంటే కనుక ఇటు రండి. అయితే ఇటే వెళ్ళిపోతా. నాకు తెలుసులే, ఆవిడ పిలిస్తే మీరు ఇటు వైపు వెళ్తారని. వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజులో సుమక్క, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇంతమంది సీనియర్ యాంకర్స్ లో నువ్వు ఇద్దరు మెయిన్ పిల్లర్స్ ని మర్చిపోయావు. హౌ కెన్ యూ డూ దిస్? వాళ్ళని నేను పిలిచేస్తున్నాను, ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వెల్కమ్ రఘు కుంచి గారు అండ్ అనితా చౌదరి గారు. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్య ఉహలెగిరాయి, లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఉసులగిరాయి. మరి ఫైనలీ ఇక్కడ ఈరోజు చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇదిగోండి మీ ఫ్రెండ్స్ అందరు చూడండి, సీనియర్ యాంకర్స్ అందరు. అదిగోండి మా జూనియర్ యాంకర్స్ అందరు. సో ఎస్, మీరు చెప్పండి ఈ రోజు మళ్ళీ మళ్ళీ రాని రోజులో గెలిచేది సీనియర్సా లేదా జూనియర్సా? ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం అంటే బుర్ర పెట్టి ఆడతారు కదా. అవును అవును, జూనియర్స్ అంటే బుర్రలేని వాళ్ళని కాదు దాని అర్థం. మిమ్మల్ని బుర్రలేని వాళ్ళు అని అన్నారు. మాకు బుద్ధి బలం లేకపోవచ్చు, బువ్వ బలం ఉంది. మీకు తెలిసిపోయిందా? Okay, anyways, hearty welcome to both of you. Very happy to see both of you like this. ఒక్కసారి సూర్యుడు బస్సుకి యాలవుతాంగరా. సూర్యుడు యాడబోయినావురా, బస్సుకి యాలవుతుంది, బేగిరా. వాళ్ళట్లా లేదు మేడం. సూర్యుడు మందుకి యాలవుతాంది, లేరా. ఆల్ ది బెస్ట్ ఫర్ టుడే, ప్లీజ్ ఇట్ సైడ్ కూర్చోవలసిందిగా కోరుకుందాం. ఒక్క యాంకర్ ఉంటేనే షోస్ దద్దరిల్లిపోతాయి. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఇంత మంది యాంకర్స్. ఒక పక్క సీనియర్ యాంకర్స్, ఇంకో పక్క జూనియర్ యాంకర్స్. ఇది కదా అసలైన దివాళీ పండుగ అంటే. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ దివాళీ సెలబ్రేషన్. ఓకే, మరి మళ్ళీ మళ్ళీ
ఇది రాని రోజులో బికాజ్ ఈ రోజు ఈ ఈవెంట్ లో చాలా మంది యాంకర్స్ ఉన్నారు కాబట్టి అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ జర్నీ ఫర్ ఎనీబడి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి అండ్ ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంతే కష్టంగా ఈ స్టేజ్ వరకు రావడం జరిగింది ఈ సక్సెస్ ని చూడడం జరిగింది సో గుర్తుకొస్తున్నాయి అనే ఈ సెగ్మెంట్ లో మన అందరం మన మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ మన ఫస్ట్ సాలరీ ఏంటి ఎంత ఎక్కడ అనేది తెలుసుకుందాం చమ్మక్ చంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను చంద్ర గారు మీ ఫస్ట్ పని మీ ఫస్ట్ సాలరీ గుర్తుందా గుర్తుంటే అదేంటి సో నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను 98 లో ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ మై ఫ్రెండ్ ధనరాజ్ గుంపుగా కొంతమంది క్రౌడ్ కావాలి సమ్ కో డైరెక్టర్ తెలిసిన జస్ట్ కామన్ పర్సన్ పరిచయం సో అతను చెప్పాడు సమ్ జూనియర్ ఆర్టిస్ట్ కావాలి జూనియర్ ఆర్టిస్ట్ గా ఉంది సరదాగా వస్తారా అంటే రాజా సినిమా వెంకటేష్ గారిది ఆ సినిమాకి నేను దంతా జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాం జూనియర్ ఆర్టిస్ట్ కి నైట్ షూట్ చేసాం చేసిన తర్వాత పర్ డే 100 రూపాయలు ఏదో ఇచ్చేవారు 2 డేస్ చేసాం ఐ థాట్ అనుకున్నాను 200 వచ్చింది నా లైఫ్ లో ఫస్ట్ సంపాదన ఇది ఇండస్ట్రీలో సో దీన్ని వృధాగా ఖర్చు చేయొద్దు దీంతో ఏదో ఒకటి చేయాలని చెప్పి కోటికి వెళ్ళి మా అమ్మకి 100 రూపాయలు చీర కొన్నా ఇట్ వాజ్ మై ఫస్ట్ సాలరీ ఇన్ ద ఇండస్ట్రీ ఫెంటాస్టిక్ సూపర్ ఓకే ఇప్పుడు అనితా చౌదరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను మీ ఫస్ట్ సాలరీ బేసికల్లీ ఈటీవీకి నా జీవితాంతం రుణపడి ఉంటాను బికాజ్ ఫస్ట్ యాంకర్ ఈటీవీ కూడా నేనే ఫస్ట్ చేశాను నా ఫస్ట్ షోకి 3000 రూపాయలు చెక్ ఇచ్చారు మా అమ్మని తీసుకుని వెళ్ళి అబిట్స్ లో మీనా బజార్ లో ఒక పట్టు చీర 1500 రూపీస్ కి కొని ఇంకో 1500 రూపీస్ మా అమ్మకి ఇచ్చా 3000 రూపాయలకి నాకు ఒక జీవితం స్టార్ట్ అయిపోయింది సో దే గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్ టు గ్రో అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ అండ్ ద హోల్ ఈటీవీ టీమ్ సో ఇన్స్పైరింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నెక్స్ట్ వి హావ్ విష్ణుప్రియ Yes, Vishnu, your first salary. Na first salary 2014. Nenu apde inter ayipoyindi. 2013, 2014. Na inter kuda almost double leka ma mummy full ga kattaka certificates lekunda I had to come out. నేను బైపీసీ చదువుకున్నాను నెక్స్ట్ చదవాల్సింది ఎంబీబీఎస్ సో దానికోసం మై మామ్ వాస్ ట్రైంగ్ టు సెల్ ఏమన్నా మాకుంటే అది అమ్మేసి నన్ను చదివిద్దాం అనుకుంటుంది బట్ 2010లో ఐ హ్యావ్ లాస్ట్ మై సెకండ్ డాడ్ సో ఫైనాన్షియలీ చాలా అంటే చాలా లైక్ లిటరలీ 2013-14 మా ఇంట్లో తినడానికి 10 రూపీస్ కూడా లేవు మా మమ్మీ రోటీస్ చేసి 3 రోటీస్ నాకు 1.5 మా చెల్లికి 1.5 పెట్టి తనేం తినకుండా ఉండేది శివరాత్రి రోజు నేను చాలా దీక్షగా శివుడిని తయారు చేసి ఐ ప్రేడ్ గాడ్ అండ్ ఆ రోజు ఈవినింగే నాకు మూవీ ఆఫర్ వచ్చింది వాళ్ళు ఆ నెక్స్ట్ డేనే నాకు రెమ్యూనరేషన్ వస్ 30,000-15,000 చెక్ ఇచ్చారు అప్పటికి నా బ్యాంక్ అకౌంట్ ఏమీ లేదు సో రాటం ఆ డబ్బులు తీసుకెళ్ళి మా మమ్మీకి ఇచ్చాను మా ఇంట్లో దీపం వచ్చింది అండ్ దాని తర్వాత ఇలా మెల్లమెల్లగా వచ్చి విత్ ఆల్ ద ఆడియన్స్ లా మా ఇల్లు ఇప్పుడు చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది ఐఎమ్ సో గ్రేట్ Let's welcome Shilpa Chakraborty garu meeru anchoring e kadu acting chesaru cinemalu chesaru chaalu chesaru but మీ బిగినింగ్ అసలు ఇండస్ట్రీకి రావడం దేంతో షోస్ తోటా లేదా మూవీస్ తో ఐ వాజ్ యాక్చువల్లీ డాన్సింగ్ ఒక స్టేజ్ లో డాన్స్ చేస్తున్నాను సో ప్రెస్ వాళ్ళు వచ్చారన్నమాట కవర్ చేయడానికి చాలా బాగుంది ఈ అమ్మాయి అన్నారు ఓ నా గురించి మాట్లాడుతున్నారు అనుకున్నాను నేను నా గురించి కాదు నా పక్కన ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లి మాది తెలుగు ఛానల్ ఇప్పుడే ఓపెన్ అయిందమ్మా విల్ యూ డూ యాంకరింగ్ అని తను అడిగారు తను బెంగాలీ అమ్మాయి ఇంత కూడా తెలుగు రాదు నాకు తెలుగు రాదు సో షీఈ్ లైక్ అమ్మో నేను చేయలేను నా పక్కన ఉన్న అమ్మాయి కొంచెం తెలుగు మాట్లాడుతుంది అడుగుతారా అన్న అలా నన్ను అడిగారు
ఫస్ట్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ నేను హిందీలో తెలుగును రాసుకుని అలా తెలుగు నేర్చుకుని ఒక 10 బిట్లు చెప్పడానికి నాకు కనీసం 2-3 అవర్స్ పడేది. అన్ని టేకులు తిని తెలుగు అలా మాట్లాడడం నేర్చుకున్నాను. Then I went to Dubai for my first show. అక్కడ నుంచి మా మమ్మీకి ఆ 15,000 ప్లస్ అక్కడ వచ్చిన ఇంకో 6,000 పెట్టి 21,000 పెట్టి ఐ బ్రాట్ 2 బ్యాంగిల్స్ ఫర్ మై మామ్. Let's welcome our Chanti on stage. చంటబాయ్, మీ మొదటి పని, మీ మొదటి జీతం ఏమిటి? మీ అందరికి ట్యాంక్ బండ్ తెలుసు కదా? తెలుసు. ట్యాంక్ బండ్ దగ్గర 2 బోట్లుండే, బాగమతి భగీరథి అని చెప్పి. ఎవ్రీ సాటర్డే ఆ బోట్లోకి వెళ్ళి జోకులు చెప్పేవాడి. స్టాండప్ కామెడీ చేస్తే 500 ఇచ్చేవాళ్ళు. నెల తిరిగేపటికి 2,000 వచ్చాయి. అవి ఎట్ట ఖర్చయో తెలియదు. ఎలా రా ఖర్చు అయ్యేవి? అవన్నీ అడగద్దు. డిగ్రీ టైంలో సంపాదన అప్పుడే మొదలైంది కాబట్టి ఎలా ఖర్చు అయ్యాయో వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనకి ఫ్రెండ్స్ ఎక్కువ కదా మొత్తం చిన్నది. ఇప్పుడు ఇంతమంది చెప్తుంటే నాకు చిన్న ఇది అనిపించింది, వీళ్ళందరూ తీసుకొచ్చిన డబ్బులు అమ్మకి ఇచ్చాను నాన్నకి ఇచ్చాను అని చెప్పారు, కానీ మనకి ఇవ్వడానికి ఎవరు లేరు ఆ టైంలో. నాకు ఊహ తెలిసేప్పటికి నాన్న లేదు, ఊహ తెలిసిన తర్వాత అమ్మ లేదు, కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆ 2,000 పెట్టి దానిలో 350 అది ఒకటే గుర్తుంది, ఎందుకంటే ప్రతి వాళ్ళ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వెరీ ఇన్స్పైరింగ్, ఇలాంటి ఎవరికి చెప్పకు. ఓకే, థ్యాంక్ యూ. అప్పటి నుంచి ఇప్పటికి ఫుల్ కన్నా అప్గ్రేడ్ అయ్యావా? లేదు, క్వార్టర్ 750 అయింది. అది నీకేం తెలుసు బాధ? 770 రూపాయలు. యాదమరావు చెప్తావేమన్నా? వద్దు, కూర్చో. స్టెల్లాకిచ్చాడు మొత్తం. నీ కెరీర్ అయితే నాకు తెలిసి ఇండస్ట్రీలో పటాస్ లో స్టూడెంట్స్ మధ్య వచ్చి కూర్చున్నా అప్పుడే స్టార్ట్ అయింది, లేదా దానికన్నా ముందు ఏమైనా పని చేసినావు? ఏం చేసినావు అంటే, టెన్త్ ఉన్నప్పటి నుంచి పొద్దున్న 4 గంటలకు లేచి పేపర్ పాలేసేటోని, కాలు దుడిచేటోని. అప్పుడు మనకి ఎంత 400-300 వచ్చాయి. ఇప్పుడు పేపర్ వేసేటప్పుడు బట్టలు ఆరేసారా పొద్దున తీసుకుని వెళ్ళిపోయేటోని, వేసుకుని కాలేజీకి వెళ్ళిపోయేటోని. చెప్పులు, బట్టలు, సైకిళ్ళు ఇవన్నీ దొంగతనం చేసేటోని. ఫస్ట్ జాబ్ దొంగనా? కాదురా, ఏ ఏరియా నువ్వు గుర్తుందా? నీకు ఏ ఏరియాలో దొంగతనం చేశారు? తుకారం గేట్. ఇంకా ఉన్నారా అక్కడ ఎవరన్నా? ఉన్నారు, కానీ నేను గుర్తుపట్టరాళ్ళు. అంటే సెలబ్రిటీ అయిపోయినావు, బాగా దంపులు సంపాదించేసావు కదా, వాళ్ళందరికి క్షమాపణ అడిగేసి. సో అందరికి సారీ. ఒకసారి అయితే లేడీ షర్ట్ ఎత్తుకుని వెళ్ళిపోయినా, కాలేజ్ వేసుకుని పోయిన తర్వాత అర్థమైంది లేడీ షర్ట్ అని. ఇట్లా ఇది షేప్ వచ్చింది యాపిల్ కట్టు. సో దాని తర్వాత నుంచి ఇక స్టూడెంట్స్ లాగా వచ్చిన అందరు తెలుసాక జర్నీ ఏమైంది, ఎట్లా జర్నీ అని. అరే ఇప్పటికే అలవాట్లు ఉన్నాయా రాజు? థ్యాంక్ యూ. ఫైనలీ ఆది అండ్ రామ్ ప్రసాద్, ప్లీజ్ కమ్ యు డర్టీ ఫెలోస్. ముఖ్యంగా మిమ్మల్ని ఆది గారు, అప్పుడెప్పుడో ఇండస్ట్రీకి మీరు వచ్చినప్పుడు చూసాము ఇలా ఉండేవాళ్ళు. అలాంటిది అప్పటి నుంచి ఇక్కడ వరకు ఎలా సాగింది? మీ ఫస్ట్ సాలరీ గుర్తుందా ఏంటి? మన అభి అన్న ద్వారా ఎలాగో గేట్ లోపలికి అయితే ఎంట్రీ వచ్చింది. ఫస్ట్ స్కిట్ భీమవరం బుల్లోడు సినిమాకి సునీల్ అన్న వస్తాడు, ప్రమోషన్ కు వస్తాడు. ఆ ఫస్ట్ స్కిట్ లో నేను సునీల్ అన్న రిక్షాలో ఉంటాడు, నేను ఆ రిక్షాను లాక్కొచ్చి దిగి వెళ్ళిపోతా. అదే స్కిట్ మీరు జూమ్ వేసి చూసినా నేనని తెలియదు అలా ఉంటది. కానీ ఆ స్క్రిప్ట్కి నాకు అభి అన్న ఫస్ట్ టైం ఒక చెక్కు మీద 1,000 రూపాయలు రాసి నాకు ఇచ్చాడు అనమాట ఫస్ట్ టైం. ఇప్పుడు నాకైతే ఏం ప్రాబ్లం లేదు. నేను ఏ హాస్టల్లో అయితే వాడికి ఆ 3,000 కట్టడానికి ఇబ్బంది పడ్డానో ఇప్పుడు నేను ఆ హాస్టల్ కొనగలను. సో నాకు రైటింగ్ ఇష్టం. ఆ రైటింగ్తో నాకు తెలిసి చిన్న ఛానల్ ద్వారా రామస్వామి గారు రైటర్ ఉన్నాడు, అది ఎంత జబర్దస్తు. నా ఫ్రెండ్ ప్రసన్న పరిచయం ముందు అమీర్పేటకి ఎస్ఆర్ నగర్ మధ్యలో ఉండేవారు అతను, రామస్వామి గారు అని. ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తుంటారు. అతను రైటర్, మూవీస్ చాలా మూవీస్ వర్క్ చేశారు. సో అతను రైటర్ తెలిస్తే నేను కూడా రాస్తాను సార్ అంటే, అయితే నాతో పాటు రోజు నువ్వు ఇక్కడ రా, మా ఇంటి దగ్గర రా, కలుద్దాం, మాట్లాడుకుందాం, నువ్వు ఎలా రాస్తా తెలుస్తుంది అని చెప్తే, ఒక 1 వీక్ తర్వాత ఒక 10 జోకులు రాసుకొని ఒక మంచి లవ్ డైలాగ్ రాశాను. అతనికి అవన్నీ బాగా నచ్చాను. ఎందుకంటే అంట్లో లవ్ డైలాగ్ ఇప్పటికి బాగుంది. హీరో హీరోయిన్ డైలాగ్ చెప్పాలంట, కావ్య నువ్వు అంటే నా ఎంత ఇష్టం అని చెప్పాలంటే ఐ లవ్ యూ కానీ గొప్ప పదం నా దగ్గర లేదు, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. అతనికి బాగా నచ్చింది ఆ డైలాగ్. రామప్రసాద్ ఎప్పటికైనా మంచి రైట్ అవుతుందని చెప్పి ఆ 10 జోకులు ఈ డైలాగ్ తీసుకుని అతను లెటర్ రాసి నాకు ఫస్ట్ టైం 500 ఇచ్చాడు అతను. మరి రఘు గారు వచ్చాక పాటలు ఉండకపోతే ఎలా? ఇట్స్ టైం ఫర్ హిస్ పర్ఫార్మెన్స్. లెట్స్ వెల్కమ్ రఘు కుంచే.
చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతా కోకలాయన విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే దసోహమందిన ప్రపంచమే అదంత నీదయే కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే ప్రీతమా నీ వచ్చట కుశలమా నీ నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలు తొలికలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే ప్రీతమా నీ వచ్చట కుశలమా నీ నిచట కుశలమే ఉందే నువ్వే లేక ఏది బాలేదే నువ్వెళ్ళాక ఏం చెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కళ్ళు నీ దర్రాక ఓ నొర నువ్వే సంతోషం గిల్లవే నా ప్రాణం సురుకు ఉన్నదిరాంబరే పై కుర్రోడా బెండు తీసేసి నోడా సెడుగుడు అడై బుల్లోడా నిప్పులు సెరిగే సూరీడా ప్రేమలో పడితే కష్టాలుంటాయి కష్టాలు ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఈ కష్టాలు కన్నీళ్ళు మనకెందుకులే అనుకుని ప్రేమించడం మానేస్తే గొడ్డుకి మనిషికి తేడా ఏ ఉంటుంది రో గుప్పెడు గుండెను తట్టిందా ఉప్పెడలాంటి ప్రేమా ఎనకడుగేస్తే దక్కేనా వంద చిన్నగా ఈ బామా తల్లిని ప్రేమిస్తాడు ఒకడు పిల్లిని ప్రేమిస్తాడు ఒకడు అక్కని ప్రేమిస్తాడు ఒకడు కుక్కని ప్రేమిస్తాడు ఒకడు అలాంటప్పుడు నువ్వు ఈ పిల్లని ప్రేమిస్తే తప్పే వీటిరో ప్రాణంగా నువ్వు ప్రేమిస్తే ముందు వెనక చూడకురా అడ్డం వస్తే ఎవడైనా తాడో పేడో తెలిసేరో కుర్రోడో ఆ పిల్ల నీదేరో సీమంటూ పుట్టాక సిర్రెత్తుకొస్తాది ప్రేమంటూ పుట్టిందా ఏదేదో అవుతాది ప్రేమేగా నయ్యిందంటే సచ్చేదాకా అసలే వదలదు రోయే ఎడదీయాలనుకుంటున్నా అయ్యో రామ ఇంచే కదలదు రోయే ఏడుపు చూసి
సూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు పండక్కి అసలైన క్రాకర్ మా రఘు గారు. ఏమన్నా మాస్ పాట లాక్క ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? రఘు పర్ఫార్మెన్స్ చింపేశాడు, ఎర్రగా తీసేశాడు. అసలు మాస్ సాంగ్స్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు రఘు. అంటే ఈ పండుగ రోజు ఆయన వచ్చి ఇక్కడ పాట పాడడం ఒక ఎత్తు. ఇప్పుడు ఆయన ముందు మీరు ఒక పాట పాడండి. రఘు పాడినవి మాస్ సాంగ్స్ కాబట్టి నేను నా స్టాండర్డ్ మాస్ సాంగ్ పాడేస్తాను. కమాన్ లలు దర్వాజలస్కరు బోనాల్ పండగకొస్తానని రాకపోతివి, లగడి కాపులు కోరికి లబ్బరు గాజులు తెస్తానని దేకపోతివి, అవమల్లా ఉట్టిపూట మాట పెట్టి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి తుర్ర. సుమగారు మీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా? మీరు ఆ పాట పాడతారనుకో. ఏ పాట? సూయా సూయా సూయా. అంటే రొమాంటిక్ సాంగ్ అయితే అది పాడేవాళ్ళం. అది రొమాంటిక్ సాంగ్ కాదే, ఐటమ్ సాంగ్ కదా. హలో, చూసి మాట్లాడు. చూస్తేనే చెప్పాను, చూస్తేనే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సుమక్క ఈ పాట పాడినందుకు. అండ్ రఘు గారు యాజ్ యూజువల్ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ, గివ్ ఇట్ అప్ ఫర్ రఘు కుంచే ఎవ్రీబడీ. ఓకే, సో దివాళీ సందర్భంగా సుమక్క ఇంట్లో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే కార్యక్రమం సాగుతుంది, అద్భుతం. ఇప్పుడు సరికొత్త హీరో ఒక అబ్బాయి రాబోతున్నాడు బబుల్ గమ్ అనే ఒక సరికొత్త సినిమాతో. ఇంకెందుకు ఆలస్యం, ప్రెజెంటింగ్ యూ వెరీ ప్రౌడ్లీ రోషన్ కనకాల. రే రోషన్, నువ్వేంట్రా నీ హీరోయిన్ తో కాకుండా వీళ్ళందరితో డాన్స్? అమ్మాయి చేయబట్టుకోకపోతే రాట్లే అంటుంది. ఎవడరా చెప్పింది చేయబట్టుకోకపోతే రాదని? ఆ సరే పట్టుకొని వస్తాలే, ఇప్పుడు హీరోయిన్ రావాలిగా. రవికాంత్ గారు, కొన్ని కొన్ని ప్రశ్నలు ఈ రోజు హానెస్ట్ గా అడిగే సందర్భం వచ్చేసింది కాబట్టి సుమక్క నువ్వు ఇక్కడ జరిగేవేవి పట్టించుకోవద్దు. నేను టీజర్ లో జరిగిందే పట్టించుకోలేదు. అదంతా రవికాంత్, రవికాంత్ చేతుల్లో. రే రవికాంత్ పేరు చెప్పి నువ్వు చాలా. సో రవికాంత్ గారు ముఖ్యంగా మీతో మాట్లాడాలి. కథ చెప్తున్నప్పుడు జస్ట్ రోషన్ కి మాత్రం చెప్పారా లేదా రాజీవ్ గారికి, సుమ గారికి కూడా, అందరికి కూర్చోబెట్టి? మా తాత అమ్మమ్మ కూడా వచ్చారు.
లేదు రోషన్ గా చెప్పాను ముందు రోషన్ కి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు యూ మిస్టర్ రోషన్. బ్రష్ చేసుకోకపోయినా వచ్చి ముద్దు పెడతానని అన్నారు కదా, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అట్లా రియల్ లైఫ్ లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అలా రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ లేవండి, కానీ ఇంకా డైరెక్టర్ గా చెప్పింది చేయాల్సి వస్తుంది కదండి. సో షూర్ కదా రోషన్? అంతేమా. ఒకసారి మీరు చెవులు మూసుకుంటే మేము కొంచెం స్వేచ్ఛగా మాట్లాడు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, ఇప్పుడు చెప్పు రోషన్, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా రియల్ లైఫ్ లో వచ్చిందా? అమ్మ చెవులు మూసుకుంది పళ్ళొంకుండా అయితే కాదు. హలో హలో, ఇప్పుడు ముఖ్యంగా మానస గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. మానస, హార్డీ వెల్కమ్, హ్యాపీ దివాళీ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ దివాళీ టు ఆల్. ఏంటి అండి, చేయి పట్టుకుంటే కానీ నువ్వు రావట్లేదంట? చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ వెరీ ప్రిటీ ఉన్నారు అందరూ. నీకన్నా కదలే మనసు. అబ్బా, హీరోని మధ్యలో పెట్టుకొని డైరెక్టర్ హీరోయిన్ ఫ్లర్ట్ చేసుకుంటారేంటండి? నన్ను ఎంటర్టైన్ చేయమన్నారు, పెద్దరికం వద్దని చెప్పారు. ఇందాక ఒక మాట అడిగారు కదా రవికాంత్ గురించి మాట్లాడమని, ఆయన పేరు రవికాంత్ పేరేపు, గుండెలో లేపుతాడో మెరుపు, మీతో పెట్టిస్తాడో అరుపు. The teaser looks amazing. We are waiting for the film. అసలు థియేటర్ లో ఎంత రచ్చలేపబోతున్నారో మాకు ఈ చిన్న హింట్ చూసే అర్థమైపోయింది. మా కోసం ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా రోషన్? రెడీ అమ్మా? రెడీ. కెమెరామెన్ రెడీ? యాక్షన్. నా నసీబులో ఏం రాసిపెట్టిందో నాకు తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటా, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా. అది ఇజ్జత్ అయినా ఔకాదైనా. ఇప్పుడు టీజర్ లో వచ్చే లాస్ట్ డైలాగ్. యా నరేష్, ఆ లిప్ లాక్ సీన్ నోకరాజు నరేష్ రీక్రియేట్ చేస్తా. రోషన్ బ్రదర్, పాప ఇంతవరకు వాళ్ళ నాన్నగారు కూడా తిట్టలేదు వాడిని ఇప్పుడు. ఓకే, సో మీ టీం అందరూ వచ్చిందంటే మా సెలబ్రేషన్స్ డెఫినెట్లీ డబుల్ అవుతాయి. మూవీ ఇంతకీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? బబుల్ గమ్ ఇన్ థియేటర్స్ ఆన్ December 29. వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్. మరి ముఖ్యంగా రామ్ ప్రసాద్ టీజర్ చూసిన దగ్గర నుంచి ఏదో క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాడు, అడిగేసే రామ్ ప్రసాద్. అది లిప్ లాక్ రిహర్సల్ చేశారా బయట ముందు? డైరెక్టర్ గారు చెప్పారు ఎలా చేయాలనేది. సో ఒకటి టేకులు అయిపోయింది. అదే సినిమా ఆదికిస్తే 10 టేకులు తీసుకునేవాడు. నేను సినిమా అంతా అది ఒకటే చేసేవాడిని. ఒకటి చెప్పాలనుకుంటున్నా, చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరుగుతున్న స్టార్ మైల క్యాష్ జీన్స్ అని లిటరల్ గా నేను ఇక్కడ ఈ సెట్స్ బతికేవాడిని. స్కూల్ అయిపోవడం వెంటనే తర్వాత ఇక్కడికి వచ్చేసేవాడిని. సో ఫీల్స్ లవ్లీ టు బి బ్యాక్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. గారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ టీమ్ ఈ రోజు ఇక్కడ ఈ స్పెషల్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేసాం మేము? ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఎందుకంటే వాడు చెప్పినట్టుగానే స్కూల్ అయిపోగానే డైరెక్ట్ ఇంకా సెట్ కు వచ్చేవాడు కాదు, మేకప్ రూమ్ కి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి ఫౌండేషన్ అన్ని పూసేసుకొని ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు కదా, అతన్ని తీసుకొని రాబయ్యా ఫోటోలు దిగుదాం అనేవాడు. 3rd 4th క్లాస్ నుంచి ఇదే పని, ఇప్పుడు ఇలా వచ్చాడు. సో అప్పటి నుంచి ఉంది సినిమాలు చేయాలి. పేరెంట్స్ ఎందులో ఉంటారో దాని చుట్టే కదా పిల్లలు తిరుగుతూ ఉంటారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ దివాళీ. సుమా కనకాల గారు, ఈ పేరు అసలు తెలియని ఇల్లు అంటూ ఉండదు, ఎవ్వరు ఉండరు. ఇన్ఫాక్ట్ మనం యాంకర్స్ అందరికీ కూడా మదర్ ఇండియా అని మనం చెప్పుకుంటాము. ఇప్పుడు మీ ఇంట్లోనే ఈరోజు ఈ దివాళీ పండుగ జరుపుకుంటున్నాము కాబట్టి. ఆగు, నాకెందుకో లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ లో నా ప్లాన్ చేసినటువంటి రిటైర్మెంట్ ఈవెంట్ లో ఉంది. ఏంటి ఈ దివాళీ రోజున సుమక్క బయోపిక్ చూడబోతున్నాము ఈ స్టేజ్ పైన. ఆర్ యు గైస్ రెడీ? సో ఈ రోజు ఆ సక్సెస్ వెనుక ఎంత స్టోరీ ఉంది, ఆ జర్నీ ఏంటి అని చూపించడానికి మన ముందుకి వచ్చేస్తున్నారు సుదర్శన్ మాస్టర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో, హాయ్, నా పేరు మైక్. మీ ఫంక్షన్ లోని మాటల్ని మీ కథల్ని మీ మనసులో నింపుకొని నా ద్వారా జనాలకి చెప్తారు. నాకు ఒక మనసుందండోయ్, నాకు నచ్చిన మనిషి కథ కూడా ఉంది, ఆ కథని మీరే చూడండి. 1975 March 22, కేరళ పిఎన్ కుట్టి విమల దంపతులకు పుట్టిన ఏకైక పుత్రిక పల్లసేన పాచుపెట్టల సుమ. సుమా, మన రైల్వే శాఖ యానివర్సరీకి కల్చరల్ యాక్టివిటీస్ కోసం నిన్ను క్లాసికల్ డ్యాన్స్ చేయమన్నారమ్మా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, బాగా చేయాలి. ఓకేనా? సరేనా అన్న. కనులకు సొంతమా?
after 2 years. Ready lights, camera, action! Hey, let me introduce my brother Balu. She's Girija. Hi. She's Lavanya. Hello. Hi. And she's Madhavi. Hello. Hi. Cut it. Take okay. Amy, shake and ichina kanchampa pagal gotlede. Meeka abbayalante padaduga. Hi, I'm Rajiv Kanakala. Hi, I'm Suma. My smile chala bontade. Thank you. Hello. Mali entandi. Adi yeledu. Me twarga cheppandi avatale short ki time avutundi. Naaku chinna help ches padtara. Entadi? Ma babu ni acting school lo join cheyalante vaalla amma santakam kavalata. Adi naakenduku cheptunnaru? Ante meer santakam padte manaku puttaboye babu ni acting school lo join cheddam ani. హలో హాయ్ మేడం, కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాకి మీరు మెయిన్ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారు. హలో రాజా, నాకు ఒక పెద్ద సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. కానీ నిన్ను వదిలేసి నెల రోజులు అవుట్డోర్ షూటింగ్ అంటే. చూడు సుమా, దూరం అనేది మనుషులకు మాత్రమే, మన మనసులకు కాదు. నువ్వు వెళ్ళి హ్యాపీగా షూటింగ్ చేసుకుని రా. ఒక నెల తర్వాత. రాజా, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను, నేను అసలు గుర్తొచ్చానా నీకు? ఆ దూరం దగ్గర చేద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. After 2 years. సుమా, నేను ఒక విషయం చెప్తాను, తప్పుగా అర్థం చేసుకోకు. చెప్పండి. నీ లక్ష్యం తెలుసు, నీ ఆశయం తెలుసు, కానీ అన్నిటికన్నా నాకు నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. పిల్లలు కూడా బాగా చిన్నపిల్లలు. కొన్ని రోజులు షూటింగ్లన్నీ ఆపేసి ఇంట్లో రెస్ట్ తీసుకో. రాజా, చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఆడియో ఫంక్షన్కి యాంకరింగ్ అడుగుతున్నారు, వెళ్ళనా? నీ ఆనందం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. వెళ్ళు, ఆల్ ది బెస్ట్. నా పొలంలో మొలకలు వచ్చాయి. హాయ్, హలో అందరికీ, నమస్తే. నేను మీ యాంకర్ సుమా. మేడం మేడం, మా సినిమాకి యాంకరింగ్ చేయండి మేడం. మేడం, మేము త్వరలో ఒక షో స్టార్ట్ చేస్తున్నాం, అందులో మీరే యాంకరింగ్ చేయాలి. క్యాష్ దొరికినంత దోచుకో. మేడం, ఈసారి మీ పేరు మీదే షో చేస్తున్నాం. Hi, hello, good evening and welcome to Suma Adda. Ikka modaladama. Seriously, very very happy to be here. Your humor, your energy, way you conduct the show, and we loved it. They paid no. కించినది ఈ జనధాత్రి, నిండుగా ఉందిలే దుర్గ దీవెనం. సూపర్ స్టార్ అనే పదం నేను నా లైఫ్ లో హీరోలకు మాత్రమే విన్నాను. యాంకర్ అనే పదానికి అంత వెయిటేజ్, అంత ఇంపార్టెన్స్ ఈ జనరేషన్ లో ఉందనంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ సుమా కనకాల గారు.
హౌ వాస్ ది ఎంటైర్ జర్నీ అండ్ ఈ రోజు ఇలా ఇంత ఎత్తులో చూసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? పడిపోతానేమో అనిపిస్తుంది. నాకు ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ నుంచి నడుచుకొని వస్తూ ఉంటే నా పాదాలకు నాకే నమస్కారం పెట్టాలనిపించింది. ఎందుకంటే ఈ పాదాల మీద 5,000+, 1,000+, 250+, 300+ ప్రీ రిలీజ్లు ఇలా చేసి 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 కొన్ని రోజులు ఉన్నాయి. నువ్వు చెప్పినట్టుగా జోక్గా చెప్పిన కార్ ఎక్కేసి ఏడ్చిన రోజులున్నాయి. పిల్లల్ని నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూడలేకపోయినటువంటి రోజులున్నాయి. ఇంకోటి గుర్తుంది అక్క, పోడియం ఉండేది. అంటే యాంకర్స్ కి జనరల్ గా పోడియం ఉండేది. అవును, పాపని పెట్టి మీరు హోస్ట్ చేసేవారు. అంటే జ్వరం ఉండింది, నన్ను వదలనని చెప్పింది. సో స్టార్ మహిళ షో జరుగుతోంది, ఆ పోడియం కింద జనరల్లీ ఫ్యాన్ పెడతాం అనమాట. ఆ ఫ్యాన్ తీసేసి దాన్ని కూర్చోబెడితే సో నా చీర పట్టుకొని అక్కడ కూర్చుంది. అలా నేను ఎపిసోడ్ కంటిన్యూ చేసేసాను అనమాట. ఇది నేను ఒక మదర్ గా బీయింగ్ అ సెలబ్రిటీ టెలివిజన్ ముందు కనిపిస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. కానీ ఎంత మంది వర్కింగ్ ఉమెన్, ఎంత మంది అమ్మలు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళ స్టోరీస్ ఎవరికి తెలియదు, వాళ్ళ కథలు ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ కష్టం కూడా సేమే. మీ అందరికీ ఈ రోజు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మీకు అంకితం ఇచ్చేస్తున్నాను. మీరు చేసినటువంటి స్కిట్లో ఒకటి ఏంటంటే, నేను మొన్న కూడా ఎవరితోనో ఒకళ్ళతో చెప్పాను, కొంతమంది ఫ్యామిలీలో ఏం చేస్తారు, నువ్వు వర్క్కి వెళ్ళొద్దు, నువ్వు చెయ్యొద్దు అని చెప్తారు. కానీ ఏ రోజు కూడా రాజీవ్ కానీ, మా అత్తగారు కానీ, మా మామగారు కానీ, మా మొత్తం ఫ్యామిలీ ఒక్క రోజు కూడా నువ్వు వర్క్కి వెళ్ళొద్దు అని చెప్పలేదు. సుమ గారిని నిన్న చిన్నప్పటి నుంచి విఆర్ నేబర్స్ ఇన్ ద సేమ్ కాలనీ. ఈ రోజు రోషన్ ఉన్నాడు కాబట్టి ఈ మాట చెప్దాం అని అనుకుంటున్నాను. చాలా చెప్పారు, చాలా చూసాం ఇప్పటి వరకు. మీ పర్మిషన్ లేకుండానే ఇది చెప్పేస్తున్నాను. అంటే చాలా రోజుల వరకు సుమ గారు వాళ్ళ మదర్తో పాటు షూటింగ్ నుంచి చాలా లేట్గా వచ్చేది. అలాంటిది అంకుల్ ఆఫీస్ నుంచి వచ్చి చాలా టైర్డ్ అయిపోయి పడుకునేవారు. తలుపులు కొట్టి 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 ఆఖరికి ఐ హావ్ సీన్ హర్ స్లీపింగ్ ఆన్ ద స్టెప్స్. ఆ తర్వాత మార్నింగ్ లేచి వెళ్ళి స్నానం చేసి షూటింగ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. దాట్ ఈస్ ద స్టోరీ, మీ ఎవరికి తెలియని స్టోరీ, విచ్ ఇన్స్పైర్స్ మీ ఎవ్రీ డే. ఇఫ్ షీ కెన్ డూ ఇట్, వీ ఆల్ కెన్ డూ ఇట్. గోడలు దూకిన రోజులు ఉన్నాయి, స్టెప్ల మీద పడుకున్న రోజులు ఉన్నాయి, ఎస్ ఫుడ్ లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి, అవన్నీ దే ఆర్ ద పాస్ట్. క్లాసికల్ ఎలాగో మీరు చేశారు, బాగా నేర్చుకున్నారని తెలిసింది కాబట్టి మా కోసం ఒక రెండు లైక్ ఐ ప్రామిస్ ప్రతి సెగ్మెంట్ ఒక అదిరిపోయే సెగ్మెంట్ అవ్వబోతుంది. మరి ఈ సెగ్మెంట్ లో భాగంగా సుమా కనకాల గారిని మనము ఎన్నో ఇంటర్వ్యూస్ లో చూసాము. ఎంతో మంది హీరోస్ ని, హీరోయిన్స్ ని, పొలిటీషియన్స్ ని చాలా ఇంటర్వ్యూస్ చేశారు. బట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ రాబోతున్నారు. వాళ్ళు ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్. ఇప్పుడు నేను ఆవిడ పిలిచే కన్నా మీరే పిలిస్తే బాగుంటుంది. అమ్మా ఒక్కసారి రాను రా ఇంటికి, తొందరగా రమ్మంటే నువ్వు వచ్చావా? సరే వస్తున్నాను పద. అమ్మ హృదయం రా, వచ్చేస్తుంది రా, వచ్చేస్తుంది. రోషన్, బిఫోర్ యూ స్టార్ట్ దిస్ ఇంటర్వ్యూ, బికాస్ ఇది నీకు అంత కొత్త, నీకు తెలియదు కాబట్టి, ఒక సాటి యాంకర్ గా నేను ఒక డెమో క్వశ్చన్ తనని అడుగుతాను. అక్కని అడిగిన తర్వాత ఇలా చేస్తారా ఇంటర్వ్యూ అని నువ్వు బాగా మైండ్ లో పెట్టుకుని దాని తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. ఓకే, ప్లీజ్ సుమగర్.
నేను శ్రీముఖిగా ఈరోజు ఎలాంటి ప్రశ్నలు అడగట్లేదు, జనాల తరపు నుంచి జనాలు అనుకున్న కొన్ని క్వశ్చన్స్ ని అడగాలని అనుకున్నాను. సుమక్క ఎన్నో సంవత్సరాలుగా షోస్ చేస్తున్నారు, అందరూ అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, ఎప్పుడు రిటైర్ అవుతారు? నువ్వు కూడానా శ్రీముఖి? అసలు ఇది అడగాల్సిన క్వశ్చన్ ఏనా? కాదు, అందరు అడిగితే ఓకే, నువ్వు కూడా ఇలా ఇలాగే అడుగుతావా? అసలు నేనేమైనా తొక్కేసి వస్తున్నాను అంటుంటారు ఎవరెవరో మాట్లాడుతుంటారు, అంటే నువ్వు కూడా రిటైర్మెంట్ ఎప్పుడు తొక్కేసి వస్తున్నారా? నేను ఆ ఉద్దేశంగా అడగలేదక్క. అసలు ఏంటనుకుంటాను? నాకు వస్తున్నాయి, అవకాశాలు వస్తున్నాయి, నేను చేస్తూ ఉన్నాను, రిటైర్మెంట్ ఎలా అవుతుంది? ఇలా ఆన్సర్ చేయకుండా ఇదిగోండి, ఈ కాంట్రవర్సీకి మాకు ఎటువంటి సంబంధం లేదు, అంతా ఆది చేయమన్నాడు కాబట్టి చేశాను నేను. ఎనీవేస్, సో ఇప్పుడు అసలు సిసలైన హోస్ట్ వచ్చేసారు, లెట్స్ వెల్కమ్ రోషన్ కనకాలా. సో అమ్మ, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు నేను నిన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నాను, ఒక యాంకర్ గా, ఒక ఇంటర్వ్యూ ఐ మీన్ కొడుకు కాదు. ఓకే, కమ్ ఆన్ స్టార్ట్. చెప్పండి సుమ గారు, మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అండ్ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? ఇండస్ట్రీకి నడుచుకుంటూ వచ్చాను. కరెక్ట్ గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎంటర్ అయ్యాను అన్నమాట నేను ఇండస్ట్రీలోకి. ఐ వాస్ 15 అండ్ హాఫ్. ఓకే ఓకే. రాజీవ్ కనకాల గారిలో ఏ క్వాలిటీ చూసి మీరు ప్రేమలో పడ్డారు? అంటే నాకు ముందు చూపు ఎక్కువ అండి, నాకు ముందుగానే తెలుసు నాకు రోషన్ కనకాల లాంటి కొడుకు పుడతాడని, అందుకనే నేను రాజీవ్ కనకాల ఆ క్వాలిటీని నేను ప్రేమించాను. ఏ హీరో ఆడియో ఫంక్షన్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తారు? ఏ నాని, బి ఎన్టీఆర్, సి రామ్ చరణ్, డి మహేష్ బాబు. చెప్పండి, క్యాష్లు అడుగుతారు కదా, క్యాష్లు అడుగుతారు కదా. అమ్మకి ఫస్ట్ అవకాశం వచ్చింది ఒక యాంకర్ గా, స్టూడెంట్ నంబర్ 1 సినిమా, రాజమౌళి గారు డిఫరెంట్ గా చేద్దాము డిఫరెంట్ గా చేద్దామని అలా డిఫరెంట్ గా స్టార్ట్ అయ్యింది. సో అందుకని ఎన్టీఆర్ సినిమా అదే ఫస్ట్, దెన్ మహేష్ బాబు గారు, బికాస్ ఇది చేస్తూ చేస్తూ నెక్స్ట్ మహేష్ బాబు గారి సినిమాలు చేశాను అండ్ ఆ తర్వాత రామ్ చరణ్ గారి ప్రీమియర్ అండ్ ఇంట్రో అన్ని చేశాను కాబట్టి అది, అండ్ దెన్ నాని గారు. ఇదంతా కాదక్క, ఒకటే చెప్పాలి. అయితే మేబీ ఏంటంటే, నాని అండ్ నేను ప్రీ రిలీజ్ కన్నా ముందు కూర్చొని చాలా ఎక్కువ డిస్కస్ చేస్తాము ఈవెంట్ గురించి. ఎన్టీఆర్ గారి ఆడియో లాంచ్ ఎంజాయ్ చేయనంటున్న సుమ గారు, ఎంజాయ్ చేయనంటున్న సుమ గారు. బబుల్ గమ్ టీజర్ చూసిన తర్వాత మీ థాట్స్ ఏంటి? దాంట్లో కొన్ని డైలాగులు చూసి, కొన్ని సీన్లు చూసి మీ థాట్స్ ఏంటి? ఒక సినిమాని సినిమాగా ప్రేమించేటువంటి వ్యక్తిని నేను. నేను శంకరాభరణం సినిమాని విపరీతంగా ఇష్టపడ్డాను, అర్జున్ రెడ్డి సినిమాని కూడా బాగా లైక్ చేశాను కాబట్టి నువ్వు ఆ టీజర్ లో కనిపించినంత సేపు నా కేవలం ఒక యాక్టర్ మాత్రమే. సరే, ఇవన్నీ వదిలేండి, ఇంతకీ మీ కొడుకు శంకరాభరణం, అర్జున్ రెడ్డి. నా కొడుకు అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి. నేను నేను చాలా సార్లు ఇబ్బంది పెట్టుంటాను నేను విత్ గ్రోయింగ్ ఇయర్స్, అంటే షూటింగ్ లకి నాకు బాగా గుర్తుంది, తారుమహల చేస్తున్నప్పుడు అనుకుంటా, ఒకరోజు చిన్నప్పుడు అంటే 14-13 ఉన్నప్పుడు అనుకుంటా, ఒకసారి నువ్వు ఇంటికి రాలేదంటే నేను ఇంట్లో ఫోన్ అయితే అమ్మా ఇంటికి రావట్లేదు ఏంటి అని చాలా ఇబ్బంది పెట్టుంటాను, చిన్నపిల్లండి కాబట్టి అప్పుడు చాలా మిస్ అయ్యాను. అలా చాలా సార్లు ఇబ్బంది పెట్టినందుకు సారీ మా, లవ్ యూ సో మచ్ అమ్మా. అదే ఇంకా టిఆర్పి కోసం వీళ్ళు అడిగారు, సో అలాంటి ఏమైనా కొంచెం ఇమోషనల్ చేద్దామని. నువ్వు నాకు ఏదో సరదాగా ఈ కాంబినేషన్ లో చిట్చాట్ చూడాలనుకుంటున్న వర్గాలు కొన్ని ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు. ఒక్కసారి మీరేమనుకోకపోతే ఇంతకీ ఏం మిస్ చేశాడు అనేది చూడాలని అనుకుంటున్నాను నేను. రిట్రారా శ్రీముఖి సంగతి నేను చూసుకొని వస్తాను, అక్కడ కూర్చుంటా నువ్వు చూసుకోమా. యాంకర్ కొడుకు యాంకర్ అవ్వక హీరోగా చేయడం అవసరమా అని ఎవరైనా అన్నారు? పోనీలే, యాక్టర్ కొడుకు యాక్టర్ అయ్యాడుగా, రాజీవ్ కనకాల కొడుకేగా. ఒక యాంకర్ గా అడగడం లేదు, కొడుకు అడుగుతున్నాడు రోషన్. ఏ రోజైనా నువ్వు బాగా ఏడ్చిన సందర్భం గుర్తుందా? మా నాన్నగారు చనిపోయినప్పుడు. నెక్స్ట్ డే
ఒక ఛానల్లో షో చేయాల్సింది ఉంది అండ్ రాజీవ్ షో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎపిసోడ్స్ లేవు అక్కడికి వెళ్ళి ఫ్యూనరల్ అటెండ్ అయ్యి కేరళలో కదా అమ్మ నాన్న కేరళలో ఉన్నారు అప్పుడు సో ఫ్యూనరల్ అటెండ్ అయిన తర్వాత నేను రోషన్ రాజీవ్ అన్నారనమాట ఎపిసోడ్ లేదు ఈ వీక్కి ఏం చేద్దాము అంటే మళ్ళీ బయలుదేరి వచ్చి నెక్స్ట్ డే 4 ఎపిసోడ్స్ చేసినప్పుడు అమ్మని వదిలేసి రావాలి కదా ఆ వన్ నైట్ అంటే అదే రోజు అయ్యింది ఫ్యూనరల్ ఆ నైట్ మేము వెళ్ళిపోయాం సో అది చాలా ఎక్కువగా బాధేసింది అండ్ ఒకసారి ఏంటంటే ఆ మనకి ఎంత బాధ ఉన్నా మన ప్రొఫెషన్ ఎలాంటిది అంటే ఒక్కసారి మనం స్టేజ్ ఎక్కిన తర్వాత మనకి కంప్లీట్ గా ఆ బాధను అనుభవించే లగ్జరీ కూడా లేదు సో అలాంటి ఇమోషన్స్ చాలానే ఉన్నాయి పిల్లల కొంట్లో బాగాలేనప్పుడు మాతగారు చనిపోయినప్పుడు అన్ని ఎలాగైతే వీళ్ళు దీంట్లో పెరిగారో నాకు కూడా నా లైఫ్ అంతా ఆల్మోస్ట్ 15½ అంటే ఐ జస్ట్ ఫినిష్ మై 10th అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ నాకు ఇది తప్ప ఇంకేం తెలియదు నాకు ఇలా బతకడమే తెలుసు అందుకని కోవిడ్ అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అసలు 3 నెలలు సడన్ గా ఒక హాల్ట్ అప్పుడే యూట్యూబ్ ఇలా అన్ని స్టార్ట్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు ఓకే సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటూ అక్క నాకు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చాక మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం నా బాధ్యత కాబట్టి చూసారుగా ఒక పక్క సీనియర్ యాంకర్స్ ఇంకో పక్క జూనియర్ యాంకర్స్ ముఖ్యంగా చంద్ర ఇక్కడ ఉన్న తర్వాత ఆ ఈవెంట్ లో చంద్ర స్కిట్ లేకపోతే ఎలా అక్క ఎస్పెషల్లీ మీ పైనే స్టేజ్ మీద మీరు ఎలా ఉంటారు ఇంట్లో మీరు ఎలా ఉంటారు అనే ఈ స్కిట్ ని చాలా ఫనీగా ప్రెజెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్ లెట్స్ వెల్కమ్ ఎవరు వీళ్ళు మెడలో మా ఫోటోలు వేసుకొని తిరుగుతున్నారు మీరే మేము మేమే మీరు అయ్యో నో టచింగ్ అమ్మా టచింగ్ ఇల్లేనా మరి ఇప్పుడే కదే బాగా ఎక్కువ పైకి అది సాంగ్ లో టచింగ్ లే ఇది సంసార టచింగ్ లే పిల్లలు కమ్మింగ్ అమ్మో పిల్లలు కమ్మింగ్ అమ్మో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకున్నాం సుమా మీ వాళ్ళు ఒప్పుకున్నా మా వాళ్ళు ఒప్పుకున్నా మనం ఇద్దరం అలా లేచిపోయి పెళ్లి చేసుకోవాలి రాజా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే లేచిపోయి పెళ్లి చేసుకోవటం ఎందుకు నీ వాంగే రాజా నీ వాంగే నువ్వు వాగా నువ్వు వాగా అమ్మా రాజా ఏంటి అంత గట్టిగా వచ్చావు ఏదో నీ కొడుకు లేచిపోయి పెళ్లి చేసుకున్నట్టు ఆల్రెడీ లేచిపోయి పెళ్లి చేసుకున్నాడండి అయినా ఏంట్రా మన ఇంట్లో ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు లేచిపోయి పెళ్లి చేసుకునేది మావయ్య ఇల్లెల్లియో మీ వాళ్ళు ఒప్పుకున్నా మా వాళ్ళు ఒప్పుకున్నా పెళ్లి చేసుకుంటే థ్రిల్ ఏముంటది మావయ్య ఇల్లెల్లియో ఇలా లేచిపోయి పెళ్లి చేసుకుంటే థ్రిల్ ఉంటది ఏ రాజా అవునవును అయింది చెప్పింది కానీ ఏమ్మా సుమా మనది ఎవరు గుంటూరా రాజమండ్రా కేరళ వస్తున్నానండి నాకు మావికి కాఫీ తీసుకురామ్మా అత్తలిలో కాఫీ నువ్వేంటమ్మ ఇలాగున్నావు రేపు హర్రర్ మూవీ ప్రమోషన్ ఉంది అత్తలిలో అరే భయం అవుతుంది రారా ఏంటమ్మా అది తిరిగోసారి దండం పెడతానే ఏంటి ఇది అమ్మా సుమా నేను తెలుగు కన్నడ మలయాళం తమిళ అందరి నటులకి యాక్టింగ్ నేర్పించా కానీ ఎవ్వరు నన్ను భయపడలే నువ్వు ఒక్కదానివి తప్ప నువ్వు ఒక్కదానివి తప్ప మామెల్లెలియో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అమ్మమ్మ దోశ ఏమైనా వేసుకురామంటారా నువ్వు మొన్న వేసి నాయనమ్మ దోశ ఆయనమ్మ దోశ అరక్క ఇంకా అవస్థలు పడతానా నేను అదే పెట్టకు ప్లానింగ్స్ రాజా నీకు నేను డైటింగ్ లో ఉన్నాను కదమ్మా అందరూ అలాంటి అలా పిండి మిగిలిపోద్ది కావాలంటే పిండి తింటాం నువ్వు వేసే నువ్వు వేసే దోశని మాత్రం మేము తినాం ఓకే మీరు తినకపోతే మా స్టాఫ్ లేరేంటి మా స్టాఫ్ తినడం ఏంటి వాళ్ళు వాళ్ళు తినకపోతే రేపు సెట్కి వెళ్ళి వాళ్ళకి దోశేసి పెడతా వదులుతారేంటి ఎవరికైనా నేను ఎందుకు వదులుతా అరే స్టాఫ్ ఎక్కడ తెచ్చారా
ఒంటి గంట అవుతుంది భోంచేస్తారా? ఆ చేస్తా మేడం, ఆ చేస్తా మేడం. ఫోన్ ఓపెన్ చేసి పాటర్ పెట్టుకొని తినేయండిరా, పాటర్ పెట్టుకొని తినేయండిరా. ఏంటరా నన్ను చూస్తేనే మీ అందరు కడుపులు నిండిపోతాయి, మీ అభిమానం పాడగాను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో అమలా సార్. నేను ఇంత ఘోరంగా ఉంటానా? ఓ మై గాడ్. మీ పిచ్చి చేసలకి మాకు పిచ్చెక్కుతుంది మేడం. ఇంత మాట అన్నారా? నాది పిచ్చి చేస్తలా. అవునరా ఎవడాడు అన్నది? అవునరా ఎవడాడు అన్నది? నాది పిచ్చి చేస్తాడరా? సరే రోజు 15 రీల్స్ చేస్తున్నామని కదా అందరు ఫీల్ అవుతున్నారు, ఇంకా 15 రీల్స్ చేద్దాం. మన ఇక్కడ నుంచి ఓ 14 చేద్దాం, ఓ 14 చేద్దాం. ఇది నేను చూడలా. సరే మరి ఈవెంట్ టైం అవుతుంది, వెళ్దామా? కాదు మేడం, మేము మేల్పినప్పుడు మీరు పడుకుంటారు. మీరు పడుకున్నారు కదా అని చెప్పి మేము పక్కెళ్ళి ఒక కులికేస్తే మీ రూల్స్ కోసం మా చెవు దగ్గరకు వచ్చి గట్టిగా హ్యాపీ బర్త్డే నడుస్తారు. సరే ప్రోగ్రామ్ కి వెళ్దాం, పదండి. ఈవెంట్ కి టైం అవుతుంది. ఈవెంట్ అన్ని టాటా తీసేస్తున్నారు, టాటా తీసేస్తున్నారు ఈవెంట్ వాళ్ళు. రూమ్ కి వెళ్ళి పడుకునేంత ఓపిక నాకు లేదు, కానీ ఇక్కడే హాల్లోనే పడుకుంటా. ఇంకా నా వల్ల కాదు పడుకునేది. హాయ్ వైజా వైజా, అందరు బాగున్నారా? ఇప్పుడే తడికా తద్దినక ప్రివిలేజ్ వచ్చిన తడికలందరికీ, తడికలందరికీ నా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే ఇదిగో తడిక తద్దిన హీరో వచ్చేసారు. హీరో గారు వస్తారు, ఈ తడికలు అందరు దారి పడే. ఏ దరిడు తడకలు, ఏ దరిడు తడకలు. ఇప్పుడే తడిక తద్దిన హీరోయిన్ కూడా వచ్చేసింది. ఆయే మేడం, ఆయే 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 మేడం, యా బయట క్యాన్సోయి క్యాన్సోయి. అర్ధరాత్రి అయితే చాలు, ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్ అందరినీ దాంతో పాటు తిండికి తీసుకొస్తుంది కదరా. హాయ్ జపాన్, జపానా జపానా. అరే జపాన్ ఏంద్రా? కరెక్టే కరెక్టే. హాయ్ జపాన్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఆస్కో 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 ఆస్కో. ఏంట్రా ఉసుకుసుకో? జపాన్ లాంగ్వేజ్ అనుకుంటున్నానా? నాకు మాత్రం ఏం తెలుసు. ఎప్పుడు నేర్చుకుంది? ఆడియో ఫంక్షన్ అంటే అరగంటలో, అరగంటలో ఏ లాంగ్వేజ్ అని నేర్చుకుంటది. ఆయే 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 సోయే 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 సోయే. అరే రాజా దయచేసి ఆమెను లోపలికి తీసుకెళ్ళరా. సుమా అమ్మా సుమా, ఇప్పుడే ఇదిగో మన బండ్ల గణేష్ గారు వచ్చారు. ఆమె స్పీచ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు. రండి రండి రండి. అలా లేకపోదు, తప్పుకో సుమా. నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. నేనే సార్ చేసేది మీకు. ఆయన రూపాయి తక్కువగా చేస్తారు, ఎలా ఇస్తారు వాళ్ళకి మీరు, ఎలా ఇస్తారు వాళ్ళకి మీరు. వచ్చిందండి వయ్యారి. ఇంట్లో ఉన్నాను. ఈవెంట్ లో కదా? ఈవెంట్ లో కాదే, ఇంట్లో ఈవెంట్ చేసావు. బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకోపో. బెడ్రూమ్ ఆడేస్తుంది. బెడ్రూమ్ లోకి వెళ్ళి కొత్తారే రోజు అంటే బెడ్రూమ్ లో లెస్ వెల్కమ్ లెస్ వెల్కమ్ చప్పట్లు కొడుతుంది. అలా పొడుకో పొడి, నాన్న ఇప్పటికే లేట్ అయింది పొండి. పక్కా నా కన్ఫామా? అదే ఇంకేం ఉండదు, ఇంకా లేకపోదు. నాకు తెలుసు కదా నా పిల్లం గురించి. ధమాకా రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన హరితేజ ఫ్యాన్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. రాంగ్ పొజిషన్. నాన్న లే, ఏంద్రా మాకు ఈ బాధ? ఇంకా రాదు రాదు. ఏమే పోయి బట్టలు చదువు, మనం వెళ్ళిపోదాం. నాన్న అలా అనకండి నాన్న. నేను ఎప్పుడో రెడీ అండి, పదండి. నాన్న నాన్న బాయ్, ఎవరి కర్మకు వాడే బాధ్యుడు. అది కాదు నాన్న. ఓనర్ సార్ నాన్న. యక్క
రాజా ఉన్నావు రాజా, నువ్వు ఎక్కడికి వెళ్తావు రాజా? నేను ఏం చేసినా నువ్వు భరించాల్సిందే రాజా. దొరికిపోయానా? ఆ బుక్ అయిపోయావు రాజా, నా చేతిలో ఎప్పుడో బుక్ అయ్యావు రాజా, కొత్తగా బుక్ అయ్యి ఉంది రాజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రోజుల తర్వాత చంద్రాని గెటప్ లో చూస్తున్నాము, వి ఆర్ వెరీ హ్యాపీ. బట్ ఇది నాకు సుమ గారి బయోపిక్ కన్నా కూడా నా బయోపిక్ అనిపించింది. సుమ గారు మీరు ఇంట్లో ఎలా ఉంటారు, స్టేజ్ పై ఎలా ఉంటారు, ఫ్యామిలీని ఎలా ఇబ్బంది పెడుతున్నారు చూపించారు, ఎలా అనిపించింది? చాలా సూపర్ గా ఉండింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రాన్ని చూడడం అనేది ఒక ట్రీట్, అంటే జబర్దస్త్. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే చూస్తూనే వస్తున్నాము. ఎస్పెషల్లీ చంద్రకి ఏంటంటే అసలు ఇన్హిబిషన్స్ ఉండవు, ఎలా అంటే అలా పర్ఫామ్ చేసేస్తుంటాడు. కింద పడుకొని చేసినటువంటి ఆ బిట్స్ అన్ని ఉన్నాయి కదా, సూపర్ చంద్ర. చూడడానికి చాలా బాగుంది అసలు. ముఖ్యంగా ఈ రోజు ఈ స్కిట్ ని అత్యంత ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆది. సో ఆది నీకు ఎలా అనిపించింది? సుమగారి గురించి చేయటం ఒక హిట్ అయితే, చంద్రన్న చాలా రోజుల తర్వాత లేడీ గెటప్ వేసాడు, అది మాత్రం మన ఈ ఈవెంట్ కి అదే హైలైట్ నాకు తెలిసి. Yes, Mr. Chanti, how did you like this performance? చంద్ర పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ మనం చెప్పక్కర్లేదు మనోడు, కాకపోతే ఈ రోజు జరగలేదు కాబట్టి. అవును, నాకు అదొక్కటే భయం వేసింది, చంద్ర చీర కట్టాడు, నా క్యారెక్టర్ వేసాడు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని బ్యాలెన్స్ చేసుకున్నా. చమ్మక్ చంద్ర అనే వ్యక్తి ముఖ్యంగా ఈ సారీస్ వేసుకున్న తర్వాత ఆ స్కిట్స్ ద్వారానే ఎక్కువ ఫేమస్ అయ్యారు అండ్ ఎక్కువ జనాల్లోకి వెళ్ళారు. ఆ మళ్ళీ మీరు చీరలు వచ్చారు కాబట్టి అది చూడాలని అనుకుంటారు కాబట్టి. అండ్ ముఖ్యంగా రీల్స్ మీ స్టాఫ్ అందరితో చేస్తుంటారు కదా, అసలు వాళ్ళు కూడా చాలా బాగున్నారు పాపం స్టాఫ్. కానీ మా స్టాఫ్ లో ఒక సూపర్ డాన్సింగ్ స్టార్ ఉన్నాడు, నేను తీసుకొస్తున్నా. యా యా ప్లీజ్. ఈయనే మన డాన్సింగ్ స్టార్, ఇప్పుడు మీరు లింగిడి లింగిడి పెట్టండి, మేము చేస్తాం. సూపర్ అసలు. పోనీ ఇంట్లో వాళ్ళకున్న డాగ్స్ తో చేయడం అన్ని చూసాము, కానీ ఇలా స్టాఫ్ ని కూడా వైరల్ చేస్తున్నారా అంటే అక్క మీరు మామూలు మనుషులు కాదు. ఆల్రెడీ వాళ్ళు చాలా వైరల్. పదండి పదండి, మనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. వన్ సెకండ్, రాజీవ్ గారు మీకేమో చెప్పాలంటే. ఛీ, పోతలకి. చంద్ర సూపర్ చంద్ర, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎనీవేస్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజులో చూసారుగా యాంకర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, చాలా హడావిడిగా ఉంది. ముఖ్యంగా యాంకర్స్ వెనక ఇద్దరు కూర్చొని ఉన్నారు చూడండి, ఇటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు. పేరుకేమో స్టాండప్ కమీడియన్స్, మిస్టర్ సద్దాం హుసేన్, యాదమ్మరాజు, నూకరాజు అండ్ ఇమాన్యుయల్. సో మీ అందరికి ఒక టాస్క్ రా, ఇక్కడ ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు, ఆ యాంకర్స్ ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళని ఇమిటేట్ చేసి స్టాండప్ కామెడీ మీరు చేయాలి. ఆర్ యు రెడీ? ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెం. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు పిల్లలు గొడుగులు పవర్ బై అచ్చమ్మ పునుగులు, అచ్చమ్మ పునుగులు. ఏంటి? సో ఇప్పుడు మన ముందుకి రాబోతున్నాడు ఒక గొడుగు, కమాన్ వెల్కమ్. ఏమెక్కుతావు? కొడితే నమ్మిన కూర్చో. ఎక్కలేను అన్నయ్య. అది కాదు, ఇది పోగ్రామ్, ఇది వేరేది ఎక్కువ. నిన్న కొన్ని క్వశ్చన్లు అడుగుతా. అడుగో. నీ పేరేంటి? అలా కాదు, నీ పేరేంటి? ఏం పేరు నీ పేరు? అపశ్యాం గిరిగిరి, అపశ్యాం గిరిగిరి. సరే, నేను ఒకటి ఒకటి చెప్తా, చెప్పు చెప్పు. నేను నేను పొద్దున్న లేచి పొద్దున్న లేచి స్కూల్కి వెళ్తాను. వెళ్ళను.
ఆడుకుంటాను ఆడుకుంటాను తింటాను తింటాను స్కూల్కి వెళ్తాను వెళ్ళను స్కూల్లో ఎక్కువ ఏమాడతావు అబద్ధాలు ఆడతాను అబద్ధాలు ఆడతాను స్కూల్లో నీకు ఏమంటే ఇష్టం లాస్ట్ బెల్ అంటే ఇష్టం లాస్ట్ బెల్ అంటే ఇష్టం ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు టైం పడుతుంది బాయ్ ప్రోగ్రామ్ అయిపోవాలి కదా ఓకే కళ్ళు మూసుకో మూసుకోను ఎందుకు నువ్వు లేస్తావు మళ్ళా నువ్వు లేస్తావు మళ్ళా వెళ్ళిపోతాయి సరే వెళ్ళే ముందు ముద్దు పెట్టు ముద్దు పెట్టను నా పోతా హలో ఏయ్ సూపర్ సో ఈ రోజు మనం ఫస్ట్ కాల్ ఎవరో చూసుకుందాము హలో హలో ఇప్పుడు నేను సికింద్రాబాద్ లో ఉన్నా సార్ ఆటో కావాలి ఆటో కావాలి షో నుంచి కాల్ చేసిన మీకు ఏం కావాలి ఆ మేడం ఆటో ఎక్కిన ఆటోలో పాట కావాలి అరే ఫోన్ పెట్టారాను ఫోన్ పెట్టు పెట్టినా మేడం పెట్టినా మేడం ఫోన్ కట్ చేయి మీకు కనిపించిందా మేడం ఒక్క నిమిషం మేడం ఏం చేస్తున్నా కట్ చేసిన మేడం కట్ చేసిన మేడం సో ఈ ప్రోగ్రామ్ ఇంత సమాప్తం రేపు కలుద్దాం ఇంత సమాప్తం రేపు కలుద్దాం సో వెల్కమ్ టు అవర్ తాతోల్ 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 సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ ఇవ్వద్దాం ఫోన్ ఇద్దాం అనుకోండి సో ఇలా ఫోన్ ఇవ్వచ్చు అనమాట ఈ ఫోన్ ని మనం రెండు చేసుకోవచ్చు నాలుగు చేసుకోవచ్చు ఐదు చేసుకోవచ్చు తర్వాత ఇలా మనం ఎగరేసుకోవచ్చు కూడా పతంగుల లాగా సో ఇంకోటి ఫోన్ ఉంటే ఫోన్ ఉంటే మగ్గు ఫ్రీ అండి మీకు ఈ మగ్గుతో పాటు మంచం మీద ఫ్రీ వస్తుంది ఈ మగ్గులో మీకు ఒక ఫీచర్ చెప్తాం ఇదేంటంటే మీరు మీరు పొద్దున డబ్బా పట్టుకుని పోయినప్పుడు నాగవామలు తిరుగుతాను పొదలలో పొదలలో నాగవామలు తిరుగుతాను మనకు ఒక డౌట్ వస్తుంది అంటే మనం చచ్చిపోయినాం అనుకో మనం ఎట్లా చచ్చిపోయిన తర్వాత ఇక్కడ సీసీ కెమెరా ఉంది మనకి సీసీ కెమెరా ఉంది మనకి తర్వాత మనకు ఈ మగ్గులో మనకు బోర్ కొట్టకుండా మనకు పాటలు కూడా వస్తాయి ఇక్కడ చూడండి ప్యార్ మే పడిపోయామై మనకి ఇలాంటి ఫీచర్ దీన్ని దీన్ని గట్టిగా ఉంటుంది ఇది అసలు ఇది చూడండి సో దాంతో పాటు టీవీకి ఇట్లా ఫ్రీ వస్తున్నాం ఇది కేవలం 99 రూపాయలు మాత్రమే ఫ్రిడ్జ్ అది మీకు డౌట్ అవ్వచ్చు ఇది ఫ్రిడ్జ్ అని చెప్పి టీవీ కింద ఉంటుంది ఇక్కడ మనకు ఇక్కడ స్క్రీన్ వచ్చింది ఇది టీవీ ఏంట్రా ఇది సో తర్వాత మనము ఇప్పుడు మన ఫేవరెట్ హీరో వస్తారు చిరంజీవి గారు వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా ఇలా సెకండ్ ఇవ్వచ్చు సెకండ్ ఇవ్వచ్చు చిరంజీవి గారికి టీవీ ఇలా సెకండ్ ఇవ్వచ్చు సో ఈ ఫీచర్ మనకి దీంట్లో ఉంది మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఈ రోజుకి ఇదే సమస్తం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా మీరు షోలు ఎలా ఉంటాయని చూశారు ఇప్పుడు ఆ షోలో చేసే యాంకర్లు అసలు వాళ్ళ యాంకర్లు ఎలా అయ్యారు అనేది మేము ఇప్పుడు చూపిపోతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళని కేవలం నవ్వుకోవటానికి మాత్రమే మీరు ఫీల్ అయినా మాకు పెద్ద పరకబడదు ఓకే ఫస్ట్ విష్ణుప్రియ గారు అసలు ఆడిషన్స్ కి ఎలా వచ్చారు దాని తర్వాత ఎలా సెలెక్ట్ అయ్యారు దాని తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు అది చూద్దాం ఒకసారి సాంగ్ ఏనమ్మా ఏం పేరు విష్ణు విష్ణు ఫ్రూ ప్రియా ప్రియా విష్ణు ప్రియా నీకు వచ్చింది చేయమ్మా సూపర్ అది కాకుండా ఇంకోటి ఏదైనా చేయమ్మ అది కాదమ్మా ఇప్పుడు ఇలా చేస్తా అది కాకుండా వేరేది ఏదైనా వచ్చేయి అమ్మో ఇటేంది ఏసీ ఉంది సూపర్ సూపర్ యాక్టింగ్ అమ్మా చాలా బాగా చేసావు ఇదే కావాలి మనకి ఇయ్యొద్దు దగ్గరకు రావద్దు దగ్గరకు రావద్దు అమ్మాయి బాగానే చేసింది పేమెంట్ అంత ఉంది ఒక 30K వరకు ఇస్తే సరిపోద్దేమో అమ్మా విష్ణు ఒక 4000 ఇవ్వండి సార్ 4000 ఇవ్వండి సార్ సెలెక్ట్ అయింది ఫస్ట్ షూటింగ్ వస్తుంది విష్ణుప్రియ సరే లింకులు చెప్దాం దా మనిద్దరికి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పోవే తలంకుతం
సర్లే తిను. హాయ్ హాయ్ హలో చెప్పు. ఓకే హాయ్ హవ్లో 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 కాదేది. వెల్కమ్ టు పోవే 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 పోరా. నువ్వు నేను పోవే అంటానమ్మా. అమ్మా ఇదిగో చూడమ్మా, ఇంత నటించక చూపి ఇప్పుడు ఒక యాంకర్ విష్ణుప్రియ గారు అయిపోయారు. చంటన్ అప్పట్లో యాంకరింగ్ ఎలా చేసేవాడు, కొద్దిగానే చేసేవాడు రే. ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు? షూట్ టైం అయింది ఇంకా రాలేదు. అన్నా ఈరోజు 3 ఎపిసోడ్ చేస్తున్నావునా? చేసుకో చేసుకో. మనం 3 ఎపిసోడ్ చేస్తున్నాం. 3 ఎపిసోడ్ ఓ 3 ఎపిసోడ్ మీరు చేసుకుంటారు. నేను చేస్తానన్న. నువ్వు నాటి నరేష్ కాదు, నా పక్కన చేయడానికి వచ్చావు. ఏది చెయ్యి ఒకసారి. నా షో నా ఇష్టం. నాది కాదు, నీది ఏదన్నా చెయ్యి ఒకసారి. నీ షో నీ ఇష్టం, నీ షో నీ ఇష్టం. ఒక 10 నిమిషాలు ఆగితే నేను వస్తాను, లింక్ చెప్తా. కానీ పో పో అన్న. గంట అవుతుంది. గంట అవుతుందా? హారత్ కూడా అవుతుంది కదా సేపు. హారత్ కూడా అవుతుంది కదా సేపు. అన్న యాక్షన్. హాయ్ హలో వెల్కమ్ టు నా సో నా ఇష్టం. పడపడి మై పవర్ బై క్లంబ్రె పవర్ బై యా బ్రె పవర్ బై యా. అన్న ఒక సాంగ్ పాడన్నా. ఎన్న మారి చేడుకునే ఎన్నోడే ఎన్నోడే కన్నోడే ఎన్నోడే రే. సూపర్ అన్న. అన్న స్టూడెంట్స్ కోసం ఒక కవిత చెప్పండి అన్న. ఎన్న వాడి చేసుకుండి ఎన్నాడే వన్నాడే కన్నాడే ఎన్నాడాడే. అన్న ఒకసారి బ్రాండింగ్ చదవండి అన్న. బ్రాండింగ్ ఎన్న వాడి కన్నవాడు. ప్రజెంట్ జబర్దస్త్ అప్పుడు అన్న ఎలా ఉంటాడు? నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ స్కిట్ కోసం నన్ను పిలువు అన్న. నాలుగో స్కిట్ అబ్బో కాదు, మూడోది ఎక్కారన్న. మూడోది అవ్వాలి, జడ్జిమెంట్ అవ్వాలి, జడ్జులు చాలా మాట్లాడాలి. నాలుగోది ఎక్కడానికి ఇంకా చాలా టైం ఉంది, చాలా టైం ఉంది. గెటప్లు ఏమన్నా? గెటప్లు నేనేంటన్నా గెటప్? నువ్వు సుధాకర్ కదూ? ప్రాక్టీస్ కొంచెం చెప్పు చెప్పు. ప్రాక్టీస్ అయితే మీరు చేస్తారు కదన్న. చెప్పురా ప్రాక్టీస్ అవుదాం. లైన్ చెప్పు, పంచులేంటి? రే రే ఆపి. కాదురా ఇట పడుకొని తింటానా నేను? ఎవరు చెప్పాడు నీకు పడుకొని తింటాను నేను? ఇంతకు ముందు అయితే ఓకే, ఏదో నా షో నష్టం పని చేశారు ఓకే, కానీ ఇట పడుకొని తింటానా స్కిట్లు? కాదు ఇక్కడ ఉన్నాడు కదా ఇది, చెప్పండి. ఎప్పుడైనా పడుకొని తిన్నానేమో. అంటే ఈవెంట్ చేయడానికి వచ్చావా లేకపోతే ఇట్లా గొడవ చేయడానికి వచ్చావా? ఇది టెలికాస్ట్ అయిన తర్వాత ఇది ఎంత నేను అన్ని పడుకుని ఉన్నట్టే ఉంటాయి. బేసిక్ గా ఇప్పటికి ఇప్పుడు చేయమన్నారు కాబట్టి చేస్తున్నా, లేకపోతే మాకు పెద్ద అవసరం లేదు. ఎవరు చేయమన్నాడు? నీకు ఏదన్నా ఇస్తే నువ్వు మమ్మల్ని చేయమన్నా ఏదో అంటావు కదన్న. సరిపోద్దిగా ఇది ప్రోమోకి, సరిపోద్దిగా ఇది ప్రోమోకి. ఇది కరెక్ట్ కాదన్న, మరి దారుణం. చిన్న చేసాం, పోటీగా తీసుకోవాలి. ఏంది పోటీగా తీసుకోవాలి? ఏంది అక్క ఎలా అనిపించింది? చాలా బాగా చేసావు నూకరాజు, చాలా బాగా చేసావు. అండ్ ఇమాన్యుయల్ చెప్పక్కర్లేదు నీ గురించి, అందుకే చెప్పట్లేదు. యాదమరాజు తనదైన స్టైల్లో కొన్ని మర్చిపోతూ కొన్ని గుర్తుపెట్టుకుని అలా బాగా చేశాడు. సద్దాం ఆ కళ్ళజోడు కూడా వేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు దివాళీ పండుగ మేము అద్భుతంగా జరుపుకున్నాము. కానీ చిన్నపిల్లలు ఇప్పటికీ మనకు అడుగుతారు, అసలు దీపావళి అనే పండుగ ఎలా స్టార్ట్ అయింది అని. ఎలా స్టార్ట్ అయింది అనే దానికి ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ రూపంలో నరకాసురుడు సత్యభామ, అసలు ఈ స్టోరీ ఏంటి, దీపావళి పండుగ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మీ అందరికీ చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీకాంత్ మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్.
భాగవతం మనిషి బతుకుతీరుని వివరించిన కథ. మనిషిని ముసురుకున్న కష్టాలను విలపించే కథ. నీతి నియమాలను ధర్మ సత్యాలను అనుసరించే కథ. భాగవతంలో మనకు పరిచయమైన ఒక మహాయోధుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడితో పాటు గుర్తొచ్చే మరో ప్రత్యేక పాత్ర సత్యభామ. నల్లనయ్యను ముడివేసుకున్న 16,000 మంది గోపికలు, అష్టభార్యలలో సత్యభామ ఒకరు. ఆమె కథల పుటలు తిరగేస్తూ పోతే కాగితానికి ఒక కథ ఉంటుంది. అందులో ఒక కథే ఈ నరకాసుర వధ. ప్రభు, నీ ఆపద గోపాలం అందగత్తిని కదూ. అవును దేవి, మిమ్మల్ని చూసి నన్ను నేను మర్చిపోతూ ఉంటా. సరే, నా పేరేమిటి? సరసాలు చాలించండి ప్రభు, మీరు నాలో అదిగా మెచ్చేదేమిటి? ఏమిటి స్వామి అంతగా ఆలోచిస్తున్నారు? మీరు నాలో మెచ్చేది ఏమీ లేదా? ఆ, మొండితనం ప్రభు. పుష్పంతో పోయేది వృక్షాన్ని పొందిన పారిజాతాని విభామా నీవు. సత్యభామ వారు ఏదో సంకోచిస్తున్నారు. కృష్ణమూర్తుల వారికి ఉన్న 8 మంది భార్యలోకెల్లా మీరు చిన్నవారు. బహు అందగత్తె. అయితేనేమి, ఆయనకి నా మీద ఎక్కువ ప్రేమ లేదనిపిస్తుంది. ప్రభువు మిమ్మల్ని మిక్కిలిగా ఇష్టపడటానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏమిటది? కృష్ణ భగవానుడిని నాకు దాసుడిగా చెయ్యాలి, లేదా ఆయన బరువుకి సమానంగా ఆభరణాలు వేసి తులాభారం చెయ్యండి. ప్రభువులు వారు నాకు సొంతమవుతారంటే నేనేం చేయడానికైనా సిద్ధం. సరే మహర్షి, తులాభారం సిద్ధం చేయండి. స్వామి, మీరు ఆశీనులు కండి. బంగారం, వజ్రాలు, మణులు, మాణిక్యాలు, ఎంత సంపద వేసినా త్రాసు కించిత్తు కూడా కదలటం లేదు. సత్య, నువ్వు నన్ను రక్షించాలనుకుంటే రుక్మిణి సాయం తీసుకో, తను నీకు సహాయపడగలదు. అక్క రుక్మిణి, నాకిందులో కొంత సహాయపడగలవా? చెల్లి, నువ్వేం కంగారు పడుకో, పద వెళ్దాం. కృష్ణ, అంతా నీ చింత ప్రకారమే జరిగేటట్టు సెలవివ్వు స్వామి. సత్యభామ, ఆభరణాల బరువు కంటే నీ అహంకార బరువు ఎక్కువగా ఉంది నీ దగ్గర. రుక్మిణి దగ్గర భక్తి మాత్రమే ఉంది, అందుకే ఇలా జరిగింది. నన్ను క్షమించండి ప్రభు, నారదముని వల్ల నాకు కనువింపు కలిగింది. ప్రభు, మా రాజ్యంలో నరకాసురుడనే రాక్షసుడు విచక్షణారహితంగా విజృంభిస్తున్నాడు. ఆడదంటే భోగవస్తువు అనుకుంటున్నాడు. వాడి చూపు తగిలిన ఆడవాళ్ళు ఆటబొమ్మలు అవుతున్నారు. దయచేసి మా కోసం వాడిని వధించి మమ్మల్ని కాపాడండి స్వామి.
ధీరాది ధీర నరకలోకసూరాతి వీర భయంకర భక్త వీర నరకాసురుడను నేను. నరకాసురా, ఈరోజు నీకు మరణం తథ్యం. ప్రజలకు నిత్యం నరకం చూపించే నీకు నేటితో నరకలోక ప్రాప్తి. ఈరోజు నీకు అంతం తప్పదు. కృష్ణ, నిలువునా చీల్చే పిడుగుపాటుకు ఎదురుపడద్దు. ఆ పిడుగును పిల్లన గ్రోవిగా మార్చగలను నేను. లోకాన్ని గడగడలాడించే వీరుణ్ణి నేను. ఆ లోకాన్ని రక్షించే రక్షకుడిని నేను. చావులేని ఏకైక ఏకఛత్రాధిపతిని నేను. పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. గాథాయుగంలో రావణాసురుడు తల్లి భూదేవి ఈ ద్వాపర యుగంలో సత్యభామగా జన్మించింది. తననా తల్లి తప్ప ఎవ్వరూ చంపలేరు. దానికి నా దగ్గర ఉపాయం ఉంది. సత్యభామ, ఓటమిని చెవి చూసే ఈ కృష్ణుడి దగ్గర ఏం సుఖపడగలవు నువ్వు? నువ్వు నా చెంతకురా, నన్ను వరించు. నీకు భోగభాగ్యాలంటే ఏమిటో చూపిస్తా. ఈ పశువుల కాపరి కృష్ణుడి వదిలేసిరా. ఓరి మూర్ఖుడా, స్త్రీ ఆక్రోశం ప్రళయం లాంటిది. అలాంటి స్త్రీని ఆటబొమ్మగా చేసి నీ కామవాంఛాలు తీర్చుకుంటావా? రాజ్య ప్రజలను బానిసలుగా చేసి బాధిస్తావా? నీకు బ్రతికే అర్హత లేదు. నీకు మరణం తథ్యం. ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అంటే దీపావళి పండక్కి సార్థకత తీసుకొచ్చినట్టుగా ఉంది. భావన అండ్ ఆదర్శ్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. భావన అండ్ ఆదర్శ్ కాంబినేషన్ చాలా కాలం నుంచి చూస్తూ వస్తున్నాం. వాళ్ళు చేసిన 100% డెడికేషన్ తో చేస్తారు. భావన అయితే అసలు ఇట్లా మొత్తం ప్రాణం పెట్టేస్తుంది అనమాట ఆ పాటలో. ఐ రియలీ లవ్ హర్ డెడికేషన్ అండ్ ఆదర్శ్ సింప్లీ సూపర్ ఫ్యాంటాస్టిక్. రాని రోజులో దీపావళి పండుగ అద్భుతంగా సాగుతుంది. మరి దీపావళి అనగానే పిల్లలందరికీ గుర్తొచ్చేది క్రాకర్స్. క్రాకర్స్ లో ఎన్ని క్రాకర్స్ ఉన్నా లక్ష్మీ బామ్ ఆటం బామ్ కి మాత్రం ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే ఈవెంట్ లో ఎన్ని స్కిట్లు చూసినా మిస్టర్ ఆది అండ్ రామ్ ప్రసాద్ చేసే స్కిట్ కి ఫ్యాన్ బేస్ ఇంకో లెవెల్ లో ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ వచ్చేస్తున్నారు మా ఆది అండ్ రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ దేర్ టీమ్. లెట్స్ వెల్కమ్. ఏం బ్రదర్? ఏమిటది పిల్లాన్ని పట్టుకుని బ్రదర్ అని ఎవరైనా చూస్తే నవ్వుతారు. అది సరే, నా పేరు వాణిశ్రీ. నువ్వు స్త్రీ అంటేనే నమ్మలేకపోతున్నావు, వాణిశ్రీ అంటే నమ్ముతావు. ఇదిగో అన్నగారు. అన్నగారు కాదు, నేను నీకు లవర్ని. సరే సరే, ఏం కావాలి, ఎందుకు పిలిచారు? మంచిగా ఒక కాఫీ పట్టాడు. ఒక్క నిమిషం. మీరు కాఫీ తాగారా? లేదు. మరి చెప్పరే. చాలా బాగుంది, చాలా బాగుంది. సరే సరే, ఈరోజు దీపావళి పండుగ, వెళ్ళి పటాసులు తీసుకొని రండి. పటాసులు ఏంటి? జాతిరత్నాలు తెచ్చిపోదాం బ్రదర్, అన్ని పట్టుకొస్తారు పదండి. రాధా. ఏమిటండి? బ్రదర్, కమల పిల్లలు మావిడ. ఆ విషయం ఆడియన్స్ కి క్లారిటీ ఇవ్వండి. చెప్పాను, వెళ్ళు. చెంగు తీస్తే నా భార్య, చెంగేస్తే నా భార్య.
ఇంతకీ నన్నే భారీగా ఎందుకు పెట్టుకున్నారు? నిన్ను ఎప్పటినుంచో నీ మీద నాకు కన్నుంది కాబట్టి, నువ్వు ఏదో ఒక రోజు నాకు దొరికితే కాబట్టి, నువ్వు ఎప్పుడైనా నాకు కాబట్టి. ఇంతకీ ఎందుకు పిలిచారో చెప్పండి. ఎందుకు పిలిచారో నీకు తెలియదు? తెలీదు. ఏం జరగబోతుందో నీకు తెలియదు? తెలీదు. మీరు ఎప్పుడు ఇలానే అంటారు? ఈ రోజు దీపావళి, వెళ్ళి పటాసులు కొనుక్కొని రండి. మిమ్మల్ని అడుగుతుంటే మాట్లాడరేమి? చెప్తున్నారు కదా, డబ్బులు లేవు, డబ్బులు లేవు. సరే పండగ కదా, నేను వెళ్ళి తలస్నానం చేసి వస్తాను. అంటే నువ్వు స్నానం చేసి వచ్చి నాకు మూడు తెప్పించి మనల బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు మళ్ళీ రాష్ట్రం. రామరామా, నేను తలస్నానం చేయను, జుట్టు ఇరుపుసుకుంటాను. అప్పటి నుంచి రాసుకెళ్ళు రాసుకెళ్ళు అంటే ఒక్కసారైనా రాసుకునే ఏమి బాధ. బాబు చిన్న కొడక, బాబు పెద్ద కొడక, నాన్నగారు వచ్చారు, ఆశీర్వాదం తీసుకోరారా మీరు? మామయ్య గారు సుఖీ బావ. ఎరా చిన్న కొడక, తాతగారికి ఆడుకోవడానికి మనవన్ని ఇద్దామని లేదరా నీకు? నాన్నగారు మీరు ఎవరి వాయిస్ చేస్తున్నారో చెప్పరా? జగ్గయ్య, ఒక మంచి జగ్గు చూసి. సరే, దీపావళి అంటున్నారు కాబట్టి ఈ రోజు టపాసులు కాల్చాలి కాబట్టి మనందరం షాపుకెళ్ళి అక్కడ టపాసులు కొని కాలుద్దాం. రావు గోపాల రావు, ఇంత అర్ధరాత్రి పూట స్కిట్లట్ అసలు డైలాగులే రావు, ఏమిటయ్యా ఇవ్వలేదు? ఓరు దీని తస్సాలా బొడ్డు, ఓరని తస్సారావల బొడ్డు, అరగలేదు మధ్యాహ్నం తిన్న గుడ్డు, ఓరి దీని తస్సారాల బొడ్డు. పెద్దాయన మీరు ఏమిటయ్యా, ఏం కావాలో త్వరగా చెప్పు సామటి. చెప్పండి, ఏ బాంబు ఎలా పేలిద్దో మాకు వివరించండి. పాంబిల్లు లేవా? నిన్నటి వరకు గుడ్డేయమ్మా. మరి ఏమయ్యాయి? ఇద్దాక పెద్ద పాము వచ్చింది, ఆ పిల్లని పట్టుకుపోయింది. కైకాల గారు భూచక్రం ఎలా తిరుగుద్ది? ఇదిగో మీకు భూచక్రం కావాలా? చాలా తక్కువ ధర ఈ భూచక్రం తీసుకోండి. ఎంత ఎంత కొలుచుకో ఎంత ఉందో. రావు గోపాలరావు గారు, నాకు ఒక ఆటం బాంబు కావాలి. ఆటం బాంబు అంటే మన దగ్గర 1000 వాలా ఉందా? ఇదిగోండి తీసుకోండి. వెళ్ళండి. అన్నగారు మీరు బాబుని ఎవరి మీద విసిరేశారు? ఓరి మీ తస్సాల బొడ్డు, ఇది కొనవయ్యా బాగుంటది. ఎంత అదే? ఒకసారి కొలుసుకోవయ్యా నన్ను అడిగితే నేనేం చెప్పాను నీకు? తసారావ బొడ్డు. కుండ బాంబు లేదా? కుండ ఇక్కడ ఉంది, బాంబు పెట్టి పేల్చడమే. ఓరే మీ తసారావ బొడ్డు, ఆ బాంబులు ఎలా పేలుస్తా? ఎక్కడి నుండి వచ్చారా? చెయ్యండిరా. ఏమండి రావు గోపాలరావు గారు? ఏండి రా, మన దీవాళీకే గారు వచ్చాను మళ్ళీ దసరా. ఓరే మీ తసారావ బొడ్డు, పేలుస్తున్నారా? పేలవాలండి. ఏవి చేయకుండా ఇలా ఖాళీ గుంచుతా మా పుట్టింటికి వెళ్ళిపోతా. తొందరగా నిన్ను వ్యాపారాక చేస్తున్నా, వెళ్ళిపో. ఓరి తసాల అలా బొడ్డు కాల్చబోయ్యా, ఎంతసేపు వెయిట్ చేయాలి మేము? ఏన్నారు గారు బాంబులు కలిస్తే ఎలా ఉంటుంది? ఏన్నారు గారు, ఏన్నారు గారు? అప్పట్లో గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సుమక్క, మీరు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మరి ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కానీ ఒకటే వెళితే ఏంటంటే, ఆ హీరోలు ఎవరిదైతే మీరు చేశారో వాళ్ళ ఈవెంట్లు ప్రీ రిలీజ్లు నేను చేయలేదు అప్పట్లో అని, అదొక్కటే. కానీ అదర్వైజ్ మీరు మాత్రం అందరూ బాగా చేశారు. ఫెంటాస్టిక్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు పక్క ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, సో మళ్ళీ మళ్ళీ రాని రోజులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా కృష్ణ మాస్టర్ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ కృష్ణ మాస్టర్ అండ్ టీమ్.
మంచు మనోజ్ అనగానే మనకి గుర్తొచ్చేది ఎంతో మంది అమ్మాయిల హృదయాలు దోచుకున్న ఈ మా సొట్టబుగ్గల అందగాడు. ఈయన గారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదండి, ప్రతి ఒక్కరి ఊహల్లో ఈ మన సొట్టబుగ్గలోడే. మన మంచుగారి మొహంలో అలా ఓ చిరునవ్వు చూడాలనుకుంటే ఆ ఒక్క పాట వేస్తే చాలు. राजा राजा ना मन्मथ राजा नी गई वेचेनु रोजा ओडिलो चेचुको राजा. अभी देखो ఉల్లాసం అటు బొమ్మిడాయి నీటు తోంది సంగీతం ఇటు ఉప్పు సేపడప్పు జోరు ఉల్లాసం. Thank you.
చెప్పరా ఎవరిది అనా నీకు ఎంపీ సీట్ వచ్చిందనా ఇజ్ ఇట్ ఏయ్ ఇది పట్టుకో ఒంగు రాజకీయ తిమింగలాల దయా నువ్వు చాలా బిల్డప్ ఇస్తున్నావు, నా వెనకతలు ఎవరున్నారో తెలుసా? ఎవర్రా, ఎక్కడ్రా, ఏది చూపించు. అటు చూడరా. బేసికలీ మంచు మనోజ్ గారి ఎనర్జీ, ఆ పాటలకి అంత అద్భుతంగా డాన్స్ చేయడం చాలా కష్టం, బట్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అంటే ఇంకెవరు? ఆఫ్ కోర్స్ నాకు ఎంతో ఇష్టమైన మా కృష్ణ మాస్టర్. లెట్స్ వెల్కమ్ మాస్టర్ ఆన్ స్టేజ్. ఎస్, మరి మంచు మనోజ్ గారికి ఇచ్చిన ఈ ట్రిబ్యూట్ మా అక్కకి ఎలా అనిపించిందో కనుక్కుందాం ఫస్ట్. అయితే సుమక్క, ఎలా ఉంది ఈ పర్ఫార్మెన్స్? వాడన్ ఎనర్జీ. అంటే మనోజ్ ని మనం చూసాం కదా ఆన్ స్టేజ్ ఎలా ఎనర్జీ ఉందో అలాగే ఎనర్జీ ఉంది ఈ పాటలో. అండ్ నోయింగ్ మనోజ్ నాకు తెలుసు హీఈస్ లైక్ ఇట్లా టైం బాంబ్ రెడీ టు ఎక్స్ప్లోర్ లాగా ఉంటాడు ఎనీ టైం. అలాగే ఉంది ఈ పర్ఫార్మెన్స్ కూడా సూపర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, సో మళ్ళీ మళ్ళీ రాని రోజులో అక్క నువ్వు ఏం అనుకోకపోతే ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి, కానీ ఫినిషింగ్ ఒక 1000 వాలా అయితే బాగుంటుందని నాకు అభిప్రాయం. 1000 వాలా కాదు, 10,000 వాలా దింపుతున్నాను. అవునా? ఎవరు? ఇంకెవరు? మంచు మనోజ్ గారు. ఎస్, ఇంకెందుకు ఆలస్యం? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజులోకి వచ్చేస్తున్నారు ఒక కరెంట్ తీగ, ఒక 10,000 వాలా. లెట్స్ వెల్కమ్ అవర్ పోర్టుగాడు మంచు మనోజ్ గారు. దివాళీ ఈవెంట్ మా ఇంట్లో జరుగుతున్న ఈ సందర్భంగా మీరు వచ్చినందుకు హార్టీ వెల్కమ్ మనోజ్, అండ్ అలాగే అ గ్రాండ్ వెల్కమ్ టు ద యాంకర్ ఫ్యామిలీ. మీరు అనుకుంటున్నట్టు వాడు
ఉడ్డడం కాదు, మీరు కరెంట్ తీగైతే వాడు కరెంట్ లేని తీగ. సో ఈటీవీ విన్ లో కొత్త షో వస్తుంది, యువర్ హోస్టింగ్ ద షో, హార్టీ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఇంత మంది ఫీమేల్ యాంకర్స్ ఉన్నారు, మేల్ యాంకర్స్ చాలా తక్కువ, అందులోనూ మీరు ఇంత హ్యాండ్సమ్ గా వచ్చారంటే మా అమ్మాయిలకి పండగ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ దివాలీ. థాంక్ యూ, హ్యాపీ దివాలీ. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే బోయపాటి గారిని రిక్వెస్ట్ చేసి ఒక సినిమా కొట్టేయండి మాతో పాటు. యాంకర్ కు ఉండాల్సిన టైమింగ్, స్పాంటేనిటీ, కామిక్ సెన్స్, గ్లామర్. ఏ ఏసేసింది అమ్మాముకి అమ్మాముకి. మనోజ్ గారు, హౌ ఇస్ ఇట్ బీయింగ్ ఎన్ యాంకర్, ఎలా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు దాకా ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే అదిరిపోయింది, ఇప్పుడైతే అదిరిపోయింది. మాకు ఇంట్లో ఈరోజు ఇలాగ దివాళీ ఈవెంట్ ప్లాన్ చేశారు, 10,000 వాళ్ళ కూడా వచ్చేసింది కాబట్టి అక్క నెక్స్ట్ ఏంటి? తోటకూర తొక్క, తోటకూర తొక్క. పూర్తి స్థాయిలో హోస్ట్ గా మారిన మనోజ్. ఓకే, సో లేడీస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ వాంట్ టు నో, ది నేషన్ వాంట్స్ టు నో, విత్ వాట్ షో ఇస్ మంచు మనోజ్ కమింగ్? యువర్ ప్రొనౌన్సియేషన్ ఇస్ నాట్ రైట్ యా. విచ్ వన్? ఆ ఈ కి టీ కి మధ్యలో. సరే, ఎలా అడిగితే చెప్తారు పోని? దగ్గరకు వచ్చి అడిగితే చెప్తారు. మానికా, మానికా వద్దొద్దు, ఆలగడ్డ నుంచి బాంబులు పడిపోతాయి, ఆలగడ్డ నుంచి బాంబులు పడిపోతాయి. మనోజ్ గారు చెప్పండి, మీ షో పేరు? ఉస్తాద్. ర్యాంప్ ఆడిద్దాం, ర్యాంప్ ఆడిద్దాం, ర్యాంప్ ఆడిద్దాం. సో ఏంటి అసలు షోలో, సెలబ్రిటీస్ తో గేమ్ షోఆ లేకపోతే టాక్ షోఆ? ఇది సెలబ్రిటీతో టాక్ గేమ్ షో. టాక్ ఇన్ గేమ్ షో, మాట్లాడుకుంటూ ఆడతాం అన్నమాట, మాట్లాడుకుంటూ ఆడతాం అన్నమాట. యాంకరింగ్ గురించి అన్ని విషయాలు నేర్చుకున్నారా? ఇంకా నేర్చుకోలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. షీస్ దేర్, నో షీస్ దేర్, నో షీస్ దేర్, షీస్ దేర్. ఎంతమంది సీనియర్ యాంకర్లు ఉన్నారు ఇక్కడికి వచ్చి, నేను కూడా తలా ఒక పాయింట్ తీసుకుని వెళ్దాము. అలాగే యూఆర్ ద మదర్ ఆఫ్ ది యాంకర్స్ ఆఫ్ ద యూనివర్స్. సో మీది మీ దీవెనలు తీసుకొని, అలాగే వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకొని, ట్రిక్స్ నేర్చుకుని వెళ్దామని వచ్చాను. వాళ్ళైతే అసలు ఏమన్నా చిన్నపిల్లలు? ఏం చెప్పారు ఆ టిప్స్? ఏం వద్దులే, వీళ్ళ వల్ల అన్నకు వచ్చింది మర్చిపోతారు మళ్ళీ యాంకర్. అంటే టిప్స్ అంటే కూరలో ఉప్పు ఎక్కువ అయితే ఆలుగడ్డ వేయాలి అట్లాంటివి కదా? వంటల షో యాంకర్ ని పిలవద్దని చెప్పాను రా నేను మీకు. కాదు మనోజ్, నువ్వు యాక్టింగ్ నుంచి యాంకరింగ్ వచ్చావు కాబట్టి ఆ చిన్న ఒక డైలమా ఉంటది అన్నమాట. నాకు ఫస్ట్ రోజు నేను కంగారు పడి అక్క ఇలా షో చేస్తాను ఇప్పుడు తెలుస్తుందిరా నీకు. సి, యాక్టర్ కి యాంకర్ కి మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు, వెరీ సింపుల్ చిన్న లైన్ ఆఫ్ డిఫరెన్స్, ఇది ఒక్కటి పాటిస్తే సరిపోతుంది. కెమెరాలోకి చూస్తే యాంకర్, చూడకపోతే యాక్టర్. కెమెరాలో చూడు, మన యాంకర్స్, మన యాంకర్స్. గుడ్ స్టూడెంట్, వెరీ గుడ్ స్టూడెంట్. మీకు మేము టిప్పులు ఇవ్వడం కాదు, మీరే మాకు ఏమైనా. నాకు ఇస్తే ఇలా పట్టేస్తా. ఓకే, సో అక్క మరి ఇంకో యాంకర్ వచ్చేసాక ఈ షో నేను కూడా చేయదలుచుకోలేదు, లెట్ హిమ్ హ్యాండిల్. ఓకే సరే, అయితే ఇల్లు అయితే జాగ్రత్త చూసుకుంటారు కదా? చూసుకుంటా. ఫ్రిడ్జ్ ఎక్కడ, ఫ్రిడ్జ్ ఎక్కడ? మేము ఇల్లే ఫ్రిడ్జ్ లో కట్టాము. ఫ్రిడ్జ్, ఓకే ఫ్రిడ్జ్ లో. అవెక్కడ మామా, అవెక్కడ మామా? పండుగ రోజు పూజలు ఉంటాయి కదండి, అందుకే పక్కన పెట్టాం. మా పూజ అదండి, మా పూజ అదండి. ఒక యాంకర్ కు ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణం అయితే ఫస్ట్ పాస్ అయిపోయారు మనోజ్. ఏంటంటే నువ్వు నీలా ఉండడం, నువ్వు నీలా ఉండడమే మెయిన్ గా ఇంపార్టెంట్ గా కావాల్సింది. బికాస్ యూఆర్ నాట్ ప్లేయింగ్ అ క్యారెక్టర్, దే వాంట్ టు సీ రియల్ మనోజ్, రియల్ సుమా, రియల్ శ్రీముఖి, దట్ ఇస్ ద మెయిన్ థింగ్. కాబట్టి అందులో 100% మార్కులు వచ్చేసాయి. ఇదే యాటిట్యూడ్ తో వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ కార్దీరా, కార్దీరా.
ఈ స్పీడ్ తట్టుకోవడానికి మాకు కూడా కొంచెం ఎదోలా ఉంది, బట్ అదేంటో మీటర్ లో గేమ్ ఆడుతానని అన్నారు కదా. ఒక మీటర్ మెయింటైన్ చేసి ఆడదాం అని ఇప్పుడు మేము అదే మీటర్ పెట్టించబోతున్నాము. మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎలా గేమ్ ఆడిస్తారో మేము చూడబోతున్నాం. రెడీ ఆడొద్దామా? ఓకే అడగండి మీటర్ ప్లీజ్ అని. ఆ మీటర్ అమ్మా, ఆ మీటర్ అమ్మా. మనోజ్ గారు ఆర్ యు రెడీ? చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిగిపోయేదానికి నేను కాయ పొండ కాదు. కరెంటు తీగ చూస్తారు కదా, మనోజ్ మంచు ఆడించే ఆట నో పక్క వదలవా. అమ్మ బాబోయ్, ఒక్క బాల్ సిక్స్ కొట్టడం చూశాను కానీ ఒకే హిట్ కి 100 కొట్టారు మనోజ్ గారు. 100 కాదు, అక్కడ లైట్లు కూడా కనపడకుండా పోయాయి. ఇదే మరి, ఇదే మరి. ఆట చాలా సింపుల్ అక్క. మనోజ్ గారు ఆల్రెడీ ఒక నంబర్ సెట్ చేసేసారు, ఒక రికార్డ్ సెట్ చేసేసారు 100. సో సీనియర్ యాంకర్స్ నుంచి జూనియర్ యాంకర్స్ నుంచి ఇద్దరు ప్లేయర్స్, అంటే వన్ ప్లేయర్ ఇటు వన్ ప్లేయర్ ఇటు వస్తారు. వచ్చిన తర్వాత మంచు మనోజ్ గారి రికార్డ్ ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే ఓకే బాగుంది, బ్రేక్ చేయకపోతే మీకు కొన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి. కాదు నాకు డౌట్, సీనియర్స్ జూనియర్స్ చమచంద్ర గారు ఎందుకున్నారు అక్కడ? ఎటు ఆట కూర్చోమని ఇటు కూర్చున్నాను, ఇది తెలియదు నాకు. పర్లేదు, నా షాప్ మీద కూర్చొని పెట్టలేదు, సంతోషించు. ఫస్ట్ మీ తరపు నుంచి ఎవరు వస్తున్నారు డిసైడ్? మా తరపు నుంచి శిల్పక. శిల్ప గారు కళావేదికకి రావాలని కోరుకుంటున్నాం. అంటే శిల్ప కళావేదిక అని అలా కలిపారు. సో ఇటు పక్క నుంచి విష్ణు వచ్చేదా? ప్లేయర్ నంబర్ 1 పేరు విష్ణుప్రియ. ఆవిడ చూడడానికి అలా ఉన్నా ఆవిడ నవ్వు మాత్రం బాగుంటది. ఒకసారి నవ్వు. మనోజ్ గారు వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ యాంకరింగ్. థాంక్యూ. ఇదిగో ఇంత మాట్లాడింది శిల్ప, నువ్వు కూడా మాట్లాడేవన్నా లేకపోతే యాంకర్ కాదు అని అంటారు. కాదురా, నేను యాంకర్ కాదు. నేను అయితే ట్యాంకరా. మీరు ఊరికి ట్యాంకర్ ట్యాంకర్ అంటున్నారు, రోహిణి ఫీల్ అవుతుంది అక్కడ. మనం బంకర్. మీ ఇద్దరులో ఎవరైతే విన్ అవుతారో ఓకే, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్. ఓకే ఓకే డన్. ఓకే సో ఫస్ట్ మీరే. మీ ఆయన్ని తలుచుకోండి శిల్పక్క, కమాన్. అయితే గదక్కర్లేదంటుంది, గదక్కర్లేదంటుంది. ఓకే కమాన్ గో ఫర్ ఇట్. సూపర్ సూపర్ ప్లేయర్ 2. ఆవిడ కదా అక్కర్లేదు, చేత్తో కొడితే అయిపోతుందేమో, ఇంకా ఆవిడ కాళ్ళతో తొక్కితే ఏమైపోతుంది దాని పరిస్థితి. మనోజ్ గారి రికార్డ్ 100 అయితే విష్ణుప్రియ రికార్డ్ 124. సో గెలిచినందుకు ఆవిడకి ఇస్తారా టాస్క్, ఓడిపోయినందుకు ఈవిడకి ఇస్తారా టాస్క్? ఆవిడకి టాస్క్ ఇచ్చేబుల్ గా ఉన్నారు ఇప్పుడు. దాని మీద భరతనాట్యం ఆడాలి ఇప్పుడు మీరు. ఎవరిని తలుచుకొని కొట్టావు విష్ణు? అసలు నేను చేసుకునేవాడు. తిని చేసుకునేవాడు. ఓహో ఓహో. ఏమ్మా పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకెళ్ళు. విష్ణుప్రియ టాస్క్ నీకే ఇస్తున్నాం కాబట్టి మంచు మనోజ్ గారిని నీ డాన్స్ తో ఇంప్రెస్ చేయాలి. అంత చేయకులే. ఓకే మ్యూజిక్.
కాదు ఇంప్రెస్ అయ్యారా? ఆ సూపర్. అవుట్ ఆఫ్ 100 ఎంత స్కోర్ ఇస్తారు? 128. 128. సూపర్. కంగ్రాట్యులేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఆడబోతున్న ప్లేయర్స్ కి ఏంటంటే 100 అయిపోయింది. ఇప్పుడు ఈ 128 ని క్రాస్ చేయాలి. yes. ఇప్పుడు ఈసారి సీనియర్ ఆర్టిస్ట్ అయిన మిస్టర్ రఘు కుంచే గారు అండ్ ఇట్ సైడ్ నుంచి మిస్టర్ చమ్మక్ చంద్ర రావాల్సిందిగా కోరుకుందాం. సో ఇప్పుడు 128 మీరు క్రాస్ చేయాలి. ఇట్స్ చంద్ర వర్సెస్ రఘు గారు, మీరే ఫస్ట్. నువ్వే నువ్వే ఆ 8 గుడ్లు ఎక్స్ట్రా నువ్వే తిన్నావు. చమ్మక్ చంద్ర, చమ్మక్ చంద్ర గారు యాంకర్ అన్నారు, బ్యాంకర్ లాగా రెడీ అయ్యి వచ్చాడు ఏంటి అని. ఓకే చంద్ర, గో ఫర్ ఇట్. 124 క్రాస్ చేయాలి. యా మీరు పాస్ అయ్యారు కాబట్టి వెళ్ళి కూర్చోండి. మిస్టర్ చమ్మక్ చంద్ర, మీకు ఇస్తున్న పనిష్మెంట్ ఏమిటంటే ఇక్కడ ఉన్న మంచు మనోజ్ గారికి ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఆ వార్నింగ్ ఆయన విని భయపడాలి. ఆల్రెడీ మనోజ్ అనే అందరికి వార్నింగ్ ఇస్తారని విన్నాం. చంద్ర, ఇది నీకు లాస్ట్ టాస్క్ జీవితంలో. మీరు ఒక వార్నింగ్ ఇవ్వాలి, ఆయన ఇదర్ ఇంప్రెస్ అవ్వాలి లేదా భయపడాలి. వార్నింగ్ అంటే ఏంటి పరిస్థితి? వార్నింగ్ అంటున్నారు ఏంటి పరిస్థితి? ఏమో తర్వాత తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. ఒక్కసారి ఆయన కూడా సీరియస్ అవ్వచ్చు, మనం చెప్పలేము. లేదా నీ వెనకాల మా వాళ్ళు ఎవరైనా సీరియస్ అవ్వచ్చు. అదిగో అక్కడ ఉన్నాడు కదా బావాడు. మెరుపులో మెరుపు ఉంది, మెరుపులో పోరాటం ఉంది. ఆ 128 మీ పోరాటం వేరు, అది వేరే లెవెల్ పోరాటం కాదని అది ఆరాటం. మనోజ్ గారు మీరే యాక్షన్ చెప్పండి. హీ విల్ స్టార్ట్. త్వరగా బైపిచ్చి వెళ్ళిపో, పని అయిపోతుంది. అనే నా వాయిస్లో చేంజ్, నాన్నగారి వాయిస్లో ఏదైనా రెండు డైలాగ్ వద్దు, తర్వాత ఆయన వస్తారు. దీన్ని సుత్తితేనా మనిషిలో పట్టచ్చా దీన్ని? ఎందుకు? కొద్దిగా స్కోర్ ఎక్కువ వస్తుందని. నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, అట్లాంటిది ఏమన్నా డైలాగ్ చెప్పండి. అంత నాకుండదేమో, నాకుండదేమో. పోనీ, మీరు అమ్మాయి గెటప్ బాగా వేస్తుంటారు కదా, ఒక అమ్మాయి వాయిస్ లో చెప్పేసేయండి. పోని విష్ణు, 128 రెడీ కదా? నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, రెడీ కదా అన్నాను. లైట్స్, కెమెరా, యాక్షన్. ఏ మనోజ్, ఈ మధ్యలో యాంకరింగ్ శురు చేసినావంట, ఎట్లుంది యాంకరింగ్? బాగుందనా? గోడ బద్దలయ్యేలా ఉందన్నాను. అలా ఉందంటే ఇంకా మనం ఎక్కువ మాట్లాడదు, మనకి అవుద్ది లేకపోతే. ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్స్ ని డిసైడ్ చేసేద్దాం. ఇటు పక్క నుంచి వస్తున్నాడు మిస్టర్ హైపర్ ఆది అండ్ ఇటు పక్క నుంచి వస్తున్నాడు డైపర్ ఆది. డైపర్ ఆది, ఇటు సైడ్ నుంచి వచ్చేసాడు ఆదర్శ్, కమ్ ఆన్. ఇప్పుడు సమానంగా ఒక్కొక్క పాయింట్ వచ్చేసింది. అవును, అటు ఒక పాయింట్, ఇటు ఒక పాయింట్, కరెక్ట్. అటు వచ్చింది మామూలు పాయింట్లు కాదు. కమ్ ఆన్ ఆదర్శ్, గో ఫర్ ఇట్. 128 బీట్ చేయి ఫస్ట్. వద్దు ప్లీజ్, ఆది నీ తీసుకొచ్చేసేరా. ఆది జోక్స్ అంటే నాకు ఇష్టం, పంచస్ ఇష్టం, సో వద్దు, ఇది ఆడదు. ఇప్పుడు చూడండి, నెత్తితో ఒకటేస్తాడు ఆది. నువ్వు ఎలాగైనా 420 కొట్టాలి. ఆది, ఆది కాదు, ఆది భయ్యా కావాలా? మీరు కూడా ఒక చెయ్యండి, నా మీద కాదు, దీని మీద. వద్దు వద్దు, అలా చేతులేరు. వద్దొద్దు, నేను మిమ్మల్ని ఏం అడగలేదు. అయితే విష్ణు ప్రియాంజి సరైన జోడి నువ్వే. ఆ
236 అక్కడ అయితే మీరు ఇద్దరు కూర్చోండి తన స్వయంవరం చేసుకుంటుంది కారణ ఇంకా ఎక్కువ వచ్చేది నాకు ఈ మిషన్ తో పెద్ద పరిచయం లేదు అది ఒక్కటే మనోజ్ గారు మరి ఇద్దరిలో పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి ఈ రోజు 128 ఎవరికి ఇద్దాం వచ్చింది కాబట్టి ఆఫ్ కోర్స్ ఆదికే పనిష్మెంట్ ఇవ్వాలి ఆదర్శ్ థాంక్యూ సో మచ్ మరి మీకు ఇస్తున్న పనిష్మెంట్ ఏమిటంటే ఇక్కడ ఉన్న అత్యంత అందమైన అమ్మాయి అమ్మాయి ఎవరు కూడా మేమే డిసైడ్ చేసేసాము ఆవిడ్ని మీరు ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేసి ఆవిడ ఈ స్టేజ్ మీద మీకు ముద్దు పెట్టేలాగా చేసుకోవాలి అమ్మా ఇలాంటి టాస్క్లు ఇస్తారని తెలిస్తే నేను దాంతో తల మీద కొట్టుకుంటా ఆ అందమైన అమ్మాయి ఎవరో కాదు కళ్ళు మూసుకో అందాన్ని చూసి ఇంప్రెస్ అయిపోకు అండ్ ది బ్యూటిఫుల్ లేడీస్ ఇది వరకిటు వైపు కారాలేదు గానా కళ ఇప్పుడు ఇంప్రెస్ చేసి ప్రపోజ్ చేసి అని అక్కడి వరకే ఇంకేం చేయక్కర్లేదు నేను ఇంప్రెస్ చేయటం కాదు నీ గురించి నువ్వు ఒక్కటి చెప్పరా మంచి పాయింట్ అట్లా ఎట్లా చెప్తా మీరే చెప్పాలి నాకు ఇప్పుడు నేను నీ కళ్ళు బాగున్నాయని నేను పొగడాలా అంటే ఆ నిజాలు చెప్పాలి తప్పదు అది అందం అనేది చూసే వాళ్ళ కళ్ళని బట్టి ఉంటుంది అయితే ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి నాకు చాలా ఇష్టం ఫైమా అంటే ఫైమా అంటే నాకు ఇష్టమే ముద్దు పెట్టే అంత ఇష్టం లేదు నాకు కూడా మీ అంటే ఇష్టమే ముద్దు పెట్టించుకునేంత కాదు అంటే ఇప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టమని అడగట్లేదా పోయి పోయి మీతోనే పెట్టించుకోవాలి మరి నాకేమో దొరకరు ఇంకా ఏదో స్టేజ్ మీద సార్ చెప్పారు కాబట్టి ఏదో ఇబ్బందిగా పెట్టించుకుంటున్నా పెట్టండి ఏంటి ఇబ్బందిగా ఉందని నన్ను ఇప్పుడు పెట్టించుకుంటున్నావునా టాస్క్ కోసం ప్రాణమైన ఇస్తా ఆఫ్రని తొక్కల ముద్దు ఎంత లాగద్దు తెగిపోద్ది అసలు దాన్ని ఎవరండి లాగేది దాన్ని ఎవరండి లాగేది అది ఒకసారి బబుల్ గమ్ టీజర్ అయినా ఏమా బబుల్ గమ్ లో మీ అబ్బాయి పెట్టినట్టు పెట్టాలా అలా చేసి ఆఖరికి నా బతుకు కూడా బబుల్ గమ్ అయిపోతుంది నాకెందుకు నార్మల్ గానే చేసేయండి వాళ్ళు చెప్పిన నార్మల్ గా చేసేయాలి ఏంటో చేసేది ఎక్కడ దొరికింది సంతరా ఇది అన్న అంటది ముద్దు అంటది నేను అన్న అన్నది సార్ని నిన్ను కాదు ముద్దు పెట్టు అన్న అన్న కాదు ముద్దు పెట్టు అదిగో అన్న అని చెప్పి అదిగో మింగేసింది మీరు యాంకరే అన్న మీరు యాంకరే అన్న తెలిసిపోయింది నాకు ఫైమా ఫైమా పాపం నువ్వు కొంచెం సైలెంట్ ఉంటే హిల్ ప్రపోజ్ ఆయన మనసులోని ఫీలింగ్స్ అన్ని చెప్పి మనసులో ఫీలింగ్స్ ఆడి నుంచి వస్తాయి అసలు ఆడి నుంచి మ్యూజిక్ ఇస్తారాగా ఒక ఫుల్ వేసి వచ్చినా ఫీలింగ్స్ రావు నేను చెప్తున్నాను కదా అయితే రెండే అయితే రెండే సరే ఫైమా ఆ చెప్పు ఎంత అందంగా ఉన్నావో తెలుసా తెలుసు తెలుసు నీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ రా రింగ్ రోడ్ లాంటి నీ ఫోర్ హెడ్ నాకు నచ్చింది దాని మీద ఒకసారి ఇలా అనొచ్చా నా చెల్లెల్ని తాకా అంటే నన్ను టచ్ చేసావు అనుకో బూర్ద అయిపోతావు బిడ్డ చెల్లమ్మ నీ కాల్ కింద పుట్టుమచ్చుందా లేదు ఓ ఓకే వదిలేదు ఆ పాట వదిలేదు సరే ముద్దుకొచ్చేయండి ముద్దుకొచ్చేయండి చాలా ఈజీగా చెప్తున్నా ఎలా వస్తారు ముద్దుకి అలా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అలా ఉండు ఏంట్రా వద్దని చెప్పరా మీరు పెట్టరని నాకు తెలుసు కానీ పక్కకు వండి నాకు ఫీలింగ్స్ వస్తుంది అక్క ఈ మోకాన్ని దగ్గర నుంచి చూస్తే నిజంగా అమ్మతోడు పాప వదిలేద్దాంలే ఓకే టాస్క్ క్యాన్సిల్ ఐ హావ్ బాయ్ ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ రా
టాస్క్ క్యాన్సిల్ అయింది. అమ్మాయిని డిసైడ్ చేయాల్సిందే నేను కదా. అందమైన అమ్మాయిని మేము డిసైడ్ చేస్తామండి. మీరెవరు? అలా కాదు, నాకు ఇవ్వాలి కదా అన్న ఛాన్స్. సరే ఓకే, అట్లీస్ట్ నీ మోకాలను ముద్దు పెట్టుకుని వెళ్ళిపో. నా మోకాలను నేను ముద్దు పెట్టుకోవాలి? అవును, దానికంటే ఆ అమర్తో కొట్టుకోవడమే బెటర్. మరి నెక్స్ట్. థాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు. నన్ను కూడా పిలిచినందుకు థాంక్ యూ. పద వెళ్ళిపోదావు. సో ఇప్పుడు మీరిద్దరు ఆడితే ఇదే దానితో క్లోజ్. తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? తర్వాత మీరు చెప్పండి. ఇంటికి వస్తే మా ఆవిడ దోశలు వేసి పెడుతుంది. ఓకే కమ్ ఆన్. నాకు ఇలా ఇలా నిలబడితే యమ దొంగలు ఒక్కసారి మోహన్ బాబు గారు గుర్తొస్తున్నారు. యమా యమా ఏంటి డైలాగ్? యమహూ యమా యమహూ యమా. కమ్ ఆన్, వేసేయండి. మీరు వేసేస్తా. ఫోర్ ఫిక్స్. నేను ఇప్పుడు ఫైవ్ కొడితే చాలుగా. వసాయ్ ఎలా కొట్టావే ఈ దుంప రేగ. సుమక్క గారి ఫోర్ క్రాస్ చేస్తే చాలు కదా. ఎయిట్. లేదు లేదు, మనకి ఏదో అన్యాయం జరిగింది. అవును మనం చేస్తారా? ఇక్కడ నేను అనుకోవడం కొత్తగా వచ్చిన ఒక యాంకర్ ఏదో ఈ మెషిన్ ని డామేజ్ చేశారేమో. నన్ను డామేజ్ చేయకండి, నన్ను డామేజ్ చేయకండి. This meter game was absolute fun. Thank you so much, Manoj garu. నువ్వు ఎక్కువ నాకన్నా ఎయిట్ కొట్టావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఉంది. ఉండు. చంద్రన్న ఇవ్వలేదుగా వార్నింగ్, అది నువ్వు ఒకసారి చూద్దాం. నేనా? అంత దూల లేదు నాకు. నువ్వు తిరితే తిట్టించుకుంటాలే. నేను తిడితే తిట్టించుకుంటారా? యా. మీ టైమింగ్ చూసాక, మీ స్పాంటనిటీ చూసాక ఈ ఫేస్ ని తిట్టబుద్ది అవ్వట్లేదు. మీరు చెప్పినట్టు నేను బాగా ఎంటర్టైనింగ్ గా ఈ షోని తీసుకెళ్లాను. మీరు చెప్పినట్టు మంచు మనోజ్ గారు వచ్చారు, ఆయన కొత్త షో గురించి చెప్పారు. ఇంకెందుకు లేట్? అందరూ వచ్చేస్తే లెట్స్ సెలబ్రేట్ దివాళీ. సో అక్క, సీనియర్ యాంకర్స్ వర్సెస్ జూనియర్ యాంకర్స్ అని అన్నావు. అందరూ ఈక్వల్లీ ఎంటర్టైన్ చేశారు, బట్ గొడవ అయితే తేలలేదు. ఏం చేద్దాం అని అంటే, అంటే ఎవరు బెస్ట్ అనేది అయితే తేలలేదు. మరి ఇంతకీ ఎవరు బెస్ట్ అనేది పెద్ద తెర చిన్న తెర అంటారు, బట్ ఎంటర్టైన్మెంట్ కి వచ్చేసరికి అన్ని తెరలు ఒకటే. మీరు తీసుకెళ్లే షోస్ ప్రతి ఒక్కటి మీరు ఒక కామన్ ఫ్యామిలీకి నార్మల్ గా మా ఇళ్లలోకి వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు, అండ్ ఇట్స్ వెరీ బిగ్ ఇంపాక్ట్ఫుల్ థింగ్ మీరందరూ చేసేది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా మీలో ఒకరిని చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మీరిద్దరు మేము గొప్ప మేము గొప్ప అని కొట్టుకుంటున్నాను చూస్తుంటే సింపుల్ నాకు చెప్పాలంటే అందరూ గొప్పే. ఈరోజు అందరూ ఈక్వలే గొప్పే అని చెప్పొచ్చు. కాకపోతే ఎంత మంచి చెప్పినా ఏం చెప్పినా మీరు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు కాబట్టి జీవితాంతం ఇలాగే కొట్టుకొని సావండా. వాళ్ళు వీళ్ళకి సలహాలు ఒకటి, నేను వచ్చింది నేర్చుకున్న దానికి మళ్ళీ వీళ్ళు నేర్పియాలట. అందరూ ఒక్కొక్క ఫేస్ చూడు, బ్యూటిఫుల్ గా ఉంది. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే దీపావళి తర్వాత న్యూ ఇయర్ ఈవెంట్ వస్తుంది, తర్వాత సంక్రాంతి వస్తుంది, ప్రతి దాంట్లో ఇలాగే కొట్టుకు చేస్తూ ఉంటారు. ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో అసలు. ఈసారి నేను కొంచెం ఎక్విప్మెంట్ తీసుకొస్తా, దాంతో కొట్టుకోండి. ఇలా ఎన్ని ఈవెంట్ లో ఎంత మంది కొట్టుకున్నా గానీ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది డే మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే మీ అందరికి వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి. అంతేకాదు ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు మీ అందరికి థాంక్స్. మా హౌస్ లో ఇలా ఒక దీపావళి ఈవెంట్ హోస్ట్ చేస్తున్నాము, అంతా చేస్తున్నాము, అందరిని పిలుస్తున్నాము, అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా వెళ్ళారు, పైగా ఒక కొత్త యాంకర్ ని పరిచయం చేశారు. యా దట్స్ మీ. సో
విషింగ్ యూ మనోజ్ సూపర్ సక్సెస్ అవ్వాలి. అలాగే మీరు సినిమాలో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపించాలి అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ దీపావళి. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ లైక్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. Yes, always, always, Manoj, always. బట్ మేమందరం అయితే చాలా హ్యాపీ ఈ దీపావళికి టీవీలో ఒక కొత్త యాంకర్ వచ్చారు. ఎవరు? మంచు మనోజ్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.